పేతురు రాసిన మొదటి పత్రిక 3:6 చదువుతున్నాను నేను. మొదటి పత్రిక 3:6. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. అది అలా పక్కన ఉంచండి. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకుండా ఎడల ఆమెకు పిల్లలగుదుడు. ఇక్కడ గమనించాలి, ఇందాక ఎవరమ్మా చదివారు, ఎవరు ఎవరు చదివారు, ఇది గుర్తుపెట్టుకోండి. మీరును యోగ్యముగా ప్రవర్తించండి. స్త్రీలారా, ఆధ్యాత్మికమైన వనితలారా, మీరు జీవము గల దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు. మీరు మీ భక్తి చాలా అద్భుతమైన భక్తి. మీది మీ భక్తి ప్రకృతి సంబంధమైన భక్తి కాదు, ఆత్మ సంబంధమైన భక్తి. లోకంలో స్త్రీకి భక్తి ఉంది కానీ, స్త్రీలు అనబడుచున్న వారికి చాలామందికి భక్తి ఉంటుంది కానీ కొంతమందికి ప్రకృతి సంబంధమైన భక్తి. నేను కూరెళ్ళాను, చాలా చీకటిగానే ఉంది, 4 గంటలైంది టైం, మంచు బాగా కురుస్తుంది, చలి భయంకరమైన చలి. ఒక పంపు దగ్గర కూర్చొని 7 మంది స్త్రీలు పేడ తీసుకొని వచ్చి గొబ్బెమ్మలు పెడుతున్నారు. నేను ఆ పంపు దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నిల్చున్నాను 2 నిమిషాలు. ఏంటమ్మా ఈ టైంలో అంటే, బ్రదర్ మేము గొబ్బెమ్మలు పెడుతున్నాం చలిలో. అప్పటికీ తలాపైకి స్నానం చేస్తున్నారు వాళ్ళంతా. 4 గంటలకే వాళ్ళు గొబ్బెమ్మలను పెడుతున్నారంటే వాళ్ళు నాకు తెలిసి 2:30 గంటలకే లేచారు. వారు పడుతున్న ప్రయాస అది ప్రకృతిపరమగా ఉంది, చాలా భక్తి ఉంది వారిలో. నీవు ఆత్మ సంబంధమైనటువంటి భక్తి చేస్తున్నావు. నువ్వు తలుసుకుంటే నీ భక్తి ఎంత గొప్పదంటే, పరలోకపు శక్తిని భూమి మీద దించగలిగిన గొప్ప శక్తి నీలో ఉంది. దాన్ని గుర్తించాలి. ఏమి లేదండి, ఒక భక్తి కలిగిన తల్లి 1985 ఆమె ఏమీ చేయలేదు. మా అమ్మకి కొబ్బరి నూనె రాసి ప్రార్థన చేస్తే చచ్చిపోయే మా అమ్మ దేవుడు బ్రతికించాడు ఆమె ప్రార్థన విని. మీ భక్తి సామాన్యమైంది కాదు. భోగి శాంతారావు గారు అని ఒక ఆయన ఉన్నారు కదా, మన దగ్గరికి వస్తారు అన్న. ఆయన 5 అంతస్తుల అపార్ట్మెంట్ అలా కుప్పగూలి పడిపోతే దాని కింద 4 ఉంటే వాళ్ళ వాచ్మెన్ భార్య ప్రార్థన చేస్తుంది. ఆమె ప్రకృతి సంబంధమైన భక్తి కాదు చేస్తుంది, ఆత్మ సంబంధమైన భక్తురాలు. ఆమె ప్రార్థన చేస్తున్న ప్రభువా, నా యజమానుడు కుటుంబం కూలిపోయింది, బిల్డింగ్ అయినా కూలిపోయింది వారి కుటుంబం. ఏంటి ప్రభువా, నా యజమానుడు మాకు పనిచ్చాడు, అంత భోజనం పెడుతున్నాడు. ఆయన పరిస్థితి ఏమిటంటే, అమ్మా ఆ అపార్ట్మెంట్ కింద 4 ఉన్న మాట వాస్తవమే, వారు చనిపోలేదు బ్రతికున్నారని చెప్పు. ఏమే పరిగెత్తుకుంటూ వచ్చింది, అయ్యా శాంతారావు గారు మీరు చనిపోయారని కమిషనర్ వచ్చాడు, కలెక్టర్ వచ్చాడు, ప్రొక్లైన్తో ఎత్తుకుతున్నారు కదా, తీస్తున్నారు కదా, చనిపోలేదు బాబు, ఆ అపార్ట్మెంట్ కూలిపోయింది కుప్పలు కుప్పలుగా. అలాగ అంతస్తంభలు పడపడపడపడపడ మన ఈ పప్పు చెక్కలు కూలినట్టు కూలిందే, దాని కింద బ్రతికున్నారట 4. నీకెలా తెలుసు, దేవుడు నాతో మాట్లాడాడు. నోరు మూయి పనికి మాలిన మాటలు నా దగ్గర చెప్పమాక, మాకు దేవుళ్ళు ఉన్నారు. వారికి తెలియంది నీ దేవుడికి తెలుసా, నువ్వు అంత పెద్ద భక్తురాలువా, ఇంటి ముందు ఒక ముగ్గు కూడా అయ్యో పనికి మాలిందానా, అంత ముగ్గు ఎప్పుడైనా వేసేవా, నీ ముఖానికి భక్తి ఉందా, ఎప్పుడైనా నీ ముఖానికి బొట్టు పెట్టుకొని కనిపించావా, మొండమోపి ముఖందానా. నీ దేవుడు నువ్వు, నీ ఆచారాలు, మీరు మీ భక్తులు పనికి మాలిన మాటలు చెప్పమాక, ఎలా బ్రతుకుంటారు, 3 రోజులైంది ఈ రోజుకి, ఎలా బ్రతుకుంటారు. ఆమె కన్నీళ్లతో మరలా వెళ్ళి అక్కడెళ్ళి మోకరించిందట.
నా తండ్రి నాతో మాట్లాడిన నీవు, ఆ మూర్ఖ స్వభావంతో ఉన్న మనుషులతో మాట్లాడు, నా యజమానులతో మీరు మాట్లాడు, మీరు మాట్లాడగలిగిన శక్తి నీకుంది. అప్పుడు దేవుడు తన్ను తాను తగ్గించుకొని మరలా భోగశాంతారావు గారితో మాట్లాడుతున్నాడు. అక్కడ బ్రతికున్నారు. ఈయనకెక్కింది పిచ్చి మరలా, హాయ్ పోలీసు మరలారా సార్, కమిషనర్ గారు లోపల బ్రతికున్నారు సార్ అంటే, వాళ్ళు అంటారు మనోడికి ఇంత పెద్ద బిల్డింగ్ పడేసరికే మెంటలు వచ్చిన ఎట్టుంది అన్నారు. మెంటలు వచ్చిన ఎట్టుంది మనోడికి అనుకున్నారు. సార్ నాకు మెంటల్ రాలేదు, నాతో దేవుడు మాట్లాడుతున్నాడు లోపల బ్రతుకున్నారు. నాకెవరైనా సహాయం రండి, నేను తోడుకుంటూ వెళ్తాను. ఎవరో సహాయం వచ్చారు. ఆ దిశగా ఆలోచిస్తే నలుగురు మనుషులు లోపల బ్రతికున్నారని మూడో రోజున తీశారు. ఇది కట్టుకథల కాదు, ఎప్పుడో జరిగింది కాదు, 2000 సంవత్సరం ఫిబ్రవరిలో జరిగింది. ఇది 2000 సంవత్సరం ఫిబ్రవరిలో జరిగింది. అన్ని పేపర్స్లో వచ్చినాయి. ఆయన సాక్ష్యం పుస్తకం రూపంలో ఉంది. అవన్నీ ఉన్నాయి. అంటే నేను ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నానంటే, నువ్వు చేస్తున్న భక్తి వ్యర్థమైన భక్తి కాదు. నీ చుట్టుపక్కల ఉన్నటువంటి లోకపు కుక్కలు నీతో గౌ 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 అని మరుగుతున్నప్పుడు నా భక్తి మంచిది కాదేమో అనుకోమాక. నీ భక్తి సర్వశక్తి గల దేవుణ్ణి ఆరాధిస్తున్న భక్తి. నువ్వు ప్రార్థన చేస్తే రోగులు బాగుపడతారు. నువ్వు ప్రార్థన చేస్తే పరలోకపు శక్తి భూమి మీదకు దిగుతుంది. నువ్వు ఒక అతి సామాన్యమైన వ్యక్తివి లాగా లోకాన్ని కనిపించవచ్చు. నీ నోటి నుంచి వచ్చే ప్రార్థనకి బలమైన శక్తి ఉంది. నువ్వు ఎవరి ద్వారా విజయాన్ని సాధించలేవు, నీ దేవుని ద్వారా విజయాన్ని సాధిస్తావు. నీ విశ్వాసము ద్వారా విజయాన్ని సాధిస్తావు. నువ్వు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తివి. నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను నీ జాతి నుండి, నీ మతము నుండి ప్రత్యేకపరుచుకున్నాడు. నీ పాపము నుండి దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. దేవునికి నీ పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉంది. గనుక దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా? యోగ్యముగా నువ్వు నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలి? గట్టిగా చెప్పాలి అనుకున్నటువంటి వారు కూడా యోగ్యముగా నడుచుకోవాలి. మీరు ఏ ఇంట్లోనికన్నా వెళ్ళినప్పుడు ఆ ఇల్లు యోగ్యమైనదో కాదో విచారించి తెలుసుకోండి, అందులో ప్రవేశించండి. అది యోగ్యమైనదైతే మీ ఆశీర్వాదం అక్కడ నిలిచి ఉంటుందని దేవుని సేవకులతో ప్రభు మాట్లాడారు. ఇప్పుడు నీ కుటుంబాన్ని ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు చెప్పండి. నోరు లేదా మీకు మూగదయ్యం పట్టిందా? యోగ్యమైన కుటుంబంగా ఉండాలి. యోగ్యమైన కుటుంబం అంటే మీ గోడల యోగ్యంగా ఉండాలి. మీ గోడలు, మీ ఇంట్లో బీరు అన్న యోగ్యంగా ఉండాలి. మంచాల, ప్రిజా, ఎవరు యోగ్యం? ఇంటికి దీపం ఎవరు? ఇంటికి దీపం ఎవరు అన్నారు? నిజంగా మీరు దీపాలేనండి, నిజంగా మీరు దీపాలే. హల్లెలూయా. నేను మా ఇంట్లో జరుగుతున్న ఎక్స్పీరియన్స్ చిన్నది చెప్పనా? నేను రోజు ఊరెళ్తాను. ఎప్పుడో తెల్లారగట్లు వచ్చి పడుకుంటాను. అది ఈ మధ్యకాలంలో నా మనవడు మనవరాలు ఉండేసరికే ఒక అరగంట వాళ్ళ దగ్గర గడిపేసి, ఎంతమంది కింద ఉన్న ఆ పిల్లల దగ్గర ఒక అరగంట గడిపేసి వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే నాకు ఎందుకు అలాంటి ఆలోచన వచ్చిందంటే, నా పిల్లలతో నేను గడిపే టైంలో గడపలా రియల్. ఎందుకంటే నేను సేవలోకి వచ్చేసాను. అప్పుడు నాకు పిచ్చి పట్టింది. ఇప్పుడు కూడా సేవ పిచ్చే, అయినా నా మనసు ఇప్పుడు పిల్లల మీదకి వెళ్ళిపోతున్నాయి, చిన్నపిల్లల మీదకి. అక్కడ గడిపేసి వెళ్ళిపోతాను. నాకు పెద్ద వాళ్ళకేం పెద్ద చలనం లేదు. నేను రోజు వెళ్తాను కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఊ బయటికి వెళ్తాను కాబట్టి. నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు బుజ్జక్క కానీ కాసేపు ఇంటి దగ్గర లేకపోతే నాకు ఉండబుద్ధి కావట్లా, అదేంటో నాకు అర్థం కావట్లా. మాటి మాటికి వచ్చి వీళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అనిపిస్తుంది. మమ్మీ ఆడికి వెళ్ళింది అమ్మాయి అంటే డాడీకి ఇప్పుడు కూడా మమ్మీ కావాల్సి వచ్చింది అనుకుంటారేమో. హల్లెలూయా. ఎందుకు? ఆ మనిషి ఇంట్లో లేకపోతే ఆ భయంకరమైన వెలుతు కనపడుతూ ఉంటుంది.
ఆ ఆడమనిషి ఇంట్లో లేకపోతే ఆ వెలితి కనిపిస్తూ ఉంటుంది. కరెంటు పోయిన ఇల్లు ఎలా ఉంటుందో ఆడమనిషి లేని ఇల్లు అలా ఉంటుంది. ఏ వస్తువు ఎక్కడ ఉండదో తెలియదు కరెంటు పోతే, తవరులాడుకోవటమే. ఇప్పుడు బుజ్జక్క లేదనుకో, బట్టలన్నీ తీసి పక్కన పెట్టేస్తాను నేను. బన్నీలు ఎక్కడ పెట్టావు? ఉంటే ఆమె తీసిచ్చింది. బట్టలు ఎక్కడుందో తీసిచ్చింది. ఆమె లేదనుకో, ఈ బన్నీ దొరకలేదు. అంతే కదా మేము చేస్తాం. కరెంటు పోతే ఎలా ఉంటుందో, ఇంట్లో ఆడమనిషి లేకపోతే అలా. ఎందుకంటే ఆమెకు తెలుసు ఎక్కడ ఏ వస్తువా ఉందో. అందరి గురించి చెప్పట్లేదమ్మా నేను. ఒక్కొక్క దున్నపోతలు అక్కలు ఉంటారు, అది వాళ్ళకి తెలిసి వీళ్ళకి తెలియదు. దున్నపోత అక్క కదా, అర్థమవుతుందా? ఏం పనిచేది, ఏ వస్తువు ఎక్కడ ఉన్నదో ఆమెకే తెలీదు. దున్నపోత అక్క, ఆమె పేరేమి అక్క? ఈ దున్నపో చక్కల గురించి చెప్పట్లేదు నేను, ఇల్లాలు గురించి చెబుతున్నా. ఇంట్లో ఉన్న ఇల్లాలు, ఏ వస్తువు ఎక్కడుంది, ఏది ఎక్కడ చదరాలి, ఏది ఎలా ఉండాలి. కొంతమంది సామాన్లు చాలా కొనుక్కుంటారు. ఎందుకు? నీ బొందం మీద వేసి కొట్టుకోవడానిక. ఎక్కడ చదరాలి అర్థం కావాలి ఫస్ట్. ఒక్కొక్కళ్ళు ఇంట్లోకి వెళ్తే చిన్నళ్ళైనా ఎక్కడ బట్టలు పెట్టాలో, ఎక్కడ ఏం పెట్టాలో, ఎక్కడ ఏం చదరాలో చాలా జ్ఞానం కలిగి సర్దుకుంటుంది. ముద్దు వస్తుందా ఇల్లు? కొన్ని ఇళ్లలో వాంతి వస్తుందమ్మా. ఎందుకంటే మనిషి బయటకు వస్తే మాత్రం గమగమగమగమగమ. ఇందాక ఏమన్నావు బుజ్జక్కను అడుగుతున్నాను ఇప్పుడు. కత్ శుభ్రంగా ఉంటేనేమో సోకెత్తి అంటారంట, శుభ్రం లేకపోతేమో జిబ్బిడెక్క అంటారంట. శుభ్రంగా ఉండదు దానికి, కాదు ఇల్లు ఉండాలిగా శుభ్రం. బయటకు వస్తేనేమో శుభ్రత, ఇంట్లోకి వెళ్తేనేమో ఎక్కడ కంచాలు అక్కడే, అక్కడ ఎక్కడ బట్టలు అక్కడే. అసలు ఉతికి సామదు దుప్పట్లో. నేను ఎవరింట్లోకి వెళ్ళి పడుకున్నాను ఒకరోజు, వాళ్ళు దుప్పటి ఇచ్చారు, వాళ్ళ దిండు నా తల మీద వేసుకున్నా, తల కింద పెట్టుకున్నాను. ఏసు రక్తమే చెయ్యం, కడుపులో నుండి చిప్పుతుందమ్మా. ఎప్పుడు ఉతికిందో ఆ కుక్కలు కప్పుకున్న దుప్పట్లాగా ఉంది అది. ఉతికి సావదు కదా, బద్ధకపదే. ఇల్లు శుభ్రం లేదు, ఒళ్ళు మాత్రం యమా శుభ్రం. అదేదో భూసిద్ది, అదేదో భూసిద్ది ముఖానికి కందిపోయి ఎర్రగా అలా అంటే చాలు రక్తం బయటకు వచ్చేటట్టు. క్యాన్సర్ వచ్చి పోతావు. పూసుకునేది ఏందో ఏదో అదేంది, అది పోటరో పోటరో పేరిన లెవెల్లో పూసుకొని చావు. అంతేగాని ఎర్రగా కందిపోయి పాటను కానీ కొడితే ఐదేళ్ళు ఎర్రగా రక్తం వచ్చేసింది. ఏమనుకో నిండు ముందు నా. నేను ఈ మధ్య ఎవరో డాక్టర్ గారు చెబితే విన్నాను, ఏది పడితే అది పూసి ఎర్రగా అవ్వకూడదంట. దాంట్లో కూడా కొంచెం డబ్బులు పెట్టుకో, పూసుకొని చావు ఏమైంది. క్యాన్సర్ రాని మందు పూసుకో, మందు కాదు ఏం పూసుకుంటారు దాని పేరేంటి, క్రీమ్. హల్లెలూయా, స్తోత్రం చెప్పాలి ఒకసారి. మంచిది, అందరు బాగున్నారు కదా. ఇప్పుడు చెబుతాను, యోగ్యమైన ప్రవక్తన, నువ్వు యోగ్యమైన వారి యోగ్యమైన బిడ్డగా ప్రవర్తించుకో. నిన్ను కుటుంబంలో యోగ్యురాలు అనాలి, సంఘములో యోగ్యురాలు అనాలి, సమాజములో కూడా నిన్ను యోగ్యురాలని అనాలి. స్తోత్రం చెప్పాలి. ఎన్ని 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 స్థలాల్లో అనాలి? ఫస్ట్ ఎక్కడ నీ యోగ్యత ఎక్కడ కనిపించాలి? కుటుంబంలో. నెంబర్ టూ, సంఘములో కూడా నీ యోగ్యత, నువ్వు యోగ్యురాలుగా ఉండాలి. నెంబర్ త్రీ, సమాజానికి కూడా నువ్వు యోగ్యురాలుగానే ఉండాలి. హల్లెలూయా. ఎంతమందికి అలా ఉండాలని ఉంది? ఇప్పుడు నేను వాటి విషయం ఎలా మనం యోగ్యురాలు అవుతామో ఫస్ట్ కుటుంబం దగ్గర నుంచి వద్దాం. హల్లెలూయా. నీ భర్తకు నువ్వు ఎవరివి? మీరు మామూలు షార్ట్కట్లో సమాధానం చెప్పలే. భర్తకి నువ్వు ఎవరు అంటే భార్యవి, బైబుల్ భాష లేకుండా చెప్పింది. భర్తకు భార్యవి కాక నువ్వేమవుతావు? వదిన అవుతావా? ఏమండి అదేదో పెద్ద మరమైనట్టు.
నేను బైబిల్ భాష అడిగాను వాళ్ళని, భర్తకి ఏమవుతా అంటే బా భార్యగా ఏమవుతా పిచ్చిదన్న హలే, అది కాదు నేను అడుగుతుంది. ఆది కాండము 2:18 ఏముందంటే, సాటి అయిన సహాయము అంటే నీవు ప్రతి విషయములో నీ భర్తకి సహాయకురాలుగానే ఉండాలి. ఎంతమందికి అర్థమవుతుంది? అసలు కుటుంబం అంటే ఎవరెవరు ఉంటారు? ఫస్ట్ పురుషుడు ఉన్నాడా, స్త్రీ ఉందా చెప్పాలి. ఫస్ట్ పురుషుడు పుట్టాడా, స్త్రీ పుట్టిందా? పురుషుడు పుట్టాడు. ఈ పురుషుడు పుట్టిన తర్వాత స్త్రీని తీసుకొచ్చి యాడ్ చేస్తే ఏమైంది? అది కుటుంబమైంది. గమనించారా? స్తోత్రం చెప్పాలి. వీళ్ళిద్దరూ ఒకటైన తర్వాత పిల్లలు వస్తారు, అంతే కదా. ఇంకేదైనా తర్వాతే వస్తాయి, పిల్లలు కానీ మనవలు కానీ మనవరాలు కానీ. ఏకాంగులుగా ఉన్న వారిని దేవుడు ఏం చేశాడు? సంసారులు చేశారు. ఎప్పుడు సింగిల్గా ఉన్నవాడు ఎవడో? ఏకాంగుడు. భార్య వచ్చిన తర్వాత ఏమవుతాడు? సంసారుడు అవుతాడు. కొట్టో చప్పట్లో. సంసారం అనే పేరు నువ్వు వచ్చిన తర్వాతే వచ్చింది, నువ్వు రాకపోతే ఏకాంగుడే. హల్లెలూయా. సంసారం ఎప్పుడొచ్చిందమ్మా? నువ్వు వచ్చిన తర్వాతే సంసారం అనే పేరు వచ్చింది. అసలు ఇప్పుడంటే ఈ సంసారికి నీవు ఒక భర్తకి ఎలా ఉండాలి? సాటి అయిన సహాయం. సాటి అయిన సహాయం. ఎంతమందికి సాటి అయిన సహాయంగా ఉండాలని ఉంది? ఒరి బాబోయ్, ఏంటి ఎవరు ఎత్తట్లేదు? ఆయనే నాకు సాటి అయిన సహాయంగా ఉండాలి. రివర్సా? హల్లెలూయా. కాదు కదా, మంచిది. సాటి అయిన సహాయముగా ఉన్నటువంటి భార్యని దేవుడు ఎందుకు ఇచ్చాడు, నువ్వు ఎలా ఉండాలి అని బైబిల్ ప్రకారం ఏమంటుందంటే, సంసారం అన్న తర్వాత కష్టాలు ఉంటాయా, సుఖం ఉంటుందా, అనారోగ్యం ఉంటుందా, ఆరోగ్యం ఉంటుందా, అపజయాలుంటాయా, జయాలుంటాయా? వీటన్నిటిలో కూడా నీ భర్తతో కలిసి కష్టాన్ని, సుఖాన్ని, వ్యాధుల్ని, సమస్యను ఏదైనా సరే నువ్వు కలిసి పంచుకోవడానికే దేవుడు నిన్ను భారీగా ఇచ్చాడు. ఆయనకు సుఖం వచ్చినప్పుడు నేను ఉంటాను, కష్టం వచ్చినప్పుడు విడిచిపెట్టేస్తానంటే కుదరదు. అమ్మా, నా బాధ అర్థమవుతుందా? సమృద్ధి ఉన్నప్పుడు నేను సంసారం చేస్తాను, ఆస్తి పోయిన తర్వాత నిన్ను విడిచిపెట్టేస్తానంటే కుదరదు. ఈ రెండిటిలో సహకారిగా ఉండడానికే దేవుడు నిన్ను ఆయనకు భారీగా ఇచ్చాడు. హల్లెలూయా. ఆ సామర్థ్యం దేవుడు స్త్రీకి మాత్రమే ఇస్తాడు. విచిత్రమైన సంగతి, స్త్రీని గురించి ఆలోచిస్తే ఎన్నో గొప్ప గుణాలు ఉంటాయండి. ఒక స్త్రీలో ఎన్నెన్ని గుణాలు ఉంటాయో, పురుషుడు కంటే ఎన్నో మంచి గుణాలు స్త్రీలో కనిపిస్తాయి. ఎందుకంటే నేను ఎందుకు అలా అంటున్నానంటే, ఒక భర్త కొరకు తన తల్లిదండ్రులను త్యాగం చేసి వచ్చేది స్త్రీయే. ఏ పురుషుడు కూడా సామాన్యంగా త్యాగం చేయలేడు, అమ్మా నాన్న విడిచిపెట్టి భార్య దగ్గర ఉండలేడు. ఎవరో ఒకరిల్లిటం వెళ్ళేటువంటి వారు ఉంటారు, వాళ్ళ సంగతి నాకు వద్దు. స్తోత్రం చెప్పాలి. అలాంటి త్యాగమూర్తి స్త్రీ అండి. పెళ్ళైనప్పుడు ఏ అలవాటులు లేవని తల్లిదండ్రులు ఇస్తారు, మధ్యలో త్రాగుబోతవ్వచ్చు, వాడు జూసగాడవ్వచ్చు, వ్యభిచారవ్వచ్చు, కానీ తిరుగుబోతు కూడా అయిపోవచ్చు, వాడు వ్యభిచారిగా మారిపోవచ్చు. ఆ తల్లికున్న గొప్ప సహనం ఏమిటంటే, పరిస్థూతనతో కాపురం చేసిద్ది ఆ మహాతల్లి. నిండు వందనాలమ్మా. అందుకనే హైందవ సహోదరులు ఆ తల్లి సహనాన్ని ఎలా పోల్చాలి అర్థం కాక, భూదేవి లాంటిదమ్మా స్త్రీ అన్నారు. ఎలాంటిది? భూదేవి లాంటిదమ్మా. అంటే ఈ భూదేవితో ఎందుకు పోల్చారంటే, భూమి దేవత కాదు కానీ
వారికి ఎలా పోల్చాలో అర్థం కాక భూదేవ్ అన్నారు. భూమి మీద మంచివారిని భరిస్తుంది, చెడ్డవారిని భరిస్తుంది. ఏ స్థితిలో ఉన్నటువంటి వారినైనా భరించే తల్లే భూదేవి లాంటిది. ఆ సహనాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. అప్పుడే నువ్వు యోగ్యురాలుగా ఉంటావు. నేను సహించలేని సంసారాన్ని నా వల్ల కాదన్నా, ఆ మనిషితో నేను యాగలేనన్నా, ఆడితో నేను కాపురం చేయలేనన్నా అంటే దేవుడికి నీ మీద ఉన్న నమ్మకం పోయిద్ది. నిన్ను నమ్మే అతనికి భారీగా ఇచ్చాడు. మీ అమ్మానాన్ని ఇచ్చారని ఎప్పుడు నిందించమాక. మీ అమ్మానాన్ని నిన్నాడి చేతిలో పెట్టారని ఎప్పుడు అనుకోమాక. దేవుడు ఆ వ్యక్తికి నువ్వైతే సరిపోతావని, నీ సహనం సరిపోయిద్దని, నువ్వు చాలా అన్ని విషయాల్లో ఆయనకి సహకారిగా ఉంటావని, అతనిని ప్రేమించి నిన్ను దేవుడు నీ భర్తకిచ్చాడు. అర్థమైందా? నిన్ను నమ్మి అతనికిచ్చాడు, దేవుడిచ్చాడు నిన్ను. సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానం. నిన్ను ఆ భర్త మంచోడని ఇవ్వలేదు. ఆ భర్త మంచోడు కాకపోవచ్చు, మంచోడైతే నీ అదృష్టం. హల్లెలూయా. అసలు నిన్ను దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, అతనికి దేవుడే నిన్ను తన చేతిలో పెట్టాడు. అతనిలో బుద్ధిహీనత ఉంటే నువ్వు మార్చుకుంటావని, అతనికి రక్షణ లేకపోతే నువ్వు రక్షించుకుంటావని, అతను బుద్ధిహీనుడైతే బుద్ధి మాటలు చెప్పి నడిపించుకుంటావని. స్త్రీని దేవుడిచ్చిన గొప్ప వరం ఏమిటంటే, వాక్యము ద్వారా ఎవడైనా రక్షణ పొందాలి. బైబిల్ ఏముంటుందంటే, వాక్యము లేకుండానే నీ భర్తను రక్షించుకోగలవంటుంది. హల్లెలూయా. ఎంతమంది ఇప్పుడు ఈ సభలో ఆయనతో నేను కాపురం చేయలేను అన్నయ్యా, ఈ ఒక్క సంవత్సరం చూస్తాను, ఈ నెల చూస్తాను, ఆడొద్దు, ఆడు సంసారం వద్దు, ఆడొద్దు, ఆడు కుటుంబం వద్దు, నేను అంత ముద్ద తినలేను అన్నయ్యా, తొడేలు తీసుకున్నా బ్రతికేస్తాను కదా. నువ్వు బ్రతికేది ఏంది? మన ఊర్లో ఉన్న కుక్క కూడా బ్రతికేది కదా అంత ముద్ద తిని. అందుకు కాదు దేవుడు నిన్ను నీ భర్తకిచ్చింది. నీ మంచితనం నీ భర్తలో, నీ భర్తకి నిరూపించాలి, నీ సహనాన్ని నిరూపించాలి. నీవు పోరాడాలి ప్రార్థనలో. అతనితోనే ఆ తట్టతో ఆ ఒడ్లు ఎండించాలి. ఎంతమంది కోరుకుంటున్నారు? నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తే మారతాడని నువ్వు అనుకుంటున్నావా? మారడు, కక్షమించుకుంటాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి వారిని అడగండి, అమ్మాయి నువ్వు పోలీస్ కేసు పెట్టి నీ భర్తను రక్షించుకున్నావని అడగండి. అడగండమ్మా, ఇంకా ఎక్కువ చేస్తాడు. నువ్వు పోలీసు వారి కంటే బలమైనది నీ దగ్గర ఉంది. అదేమిటో చెప్పనా? నీలో ఉన్న సహనం, ప్రేమ. నీ ప్రేమ స్త్రీల వంటి ప్రేమ అన్నాడు. స్త్రీగాని ప్రేమించడం తలుసుకుంటే అర్థమవుతుందా? పురుషుడు దాసుడైపోతాడు, పిచ్చోడైపోతాడు స్త్రీ ప్రేమించడం తలుసుకుంటే. స్తోత్రం చెప్పాలి. అవునా కాదా? ప్రేమ ఎవరిలో ఎక్కువలో ఉంటుంది? ఎవరిలో ఎక్కువ ఉంటుంది అంటారు? బైబిల్ ప్రకారం ఎవరిలో ఎక్కువ ఉంటుంది? స్త్రీలోనే ఉంటుంది ఎక్కువ. హల్లెలూయా. ఎందుకంటే ఒక వ్యభిచారైనటువంటి స్త్రీతో ఏ పురుషుడు కాపురం చేయలేడు. వ్యభిచారములో ఉన్న స్త్రీతో ఏ పురుషుడు కూడా కాపురం చేయడు. కానీ వ్యభిచారములో ఉన్న పురుషుడితో స్త్రీ కాపురం చేయగలదు. అర్థం కాలేదా? ఎంత సహనం కావాలో తెలుసా? దానికి ఎంత ప్రేమ ఉండాలో తెలుసా? ఒక స్త్రీకి ఇద్దరు భర్తలు ఉండరు. ఒకే ఇంట్లో ఒక స్త్రీ, ఇద్దరు పురుషులు కలిసి కాపురం నుంచి నేను పుట్టిన తర్వాత ఇంతవరకు చూడాల. కానీ చాలామంది ఒక్క పురుషుడికి ఇద్దరు భార్యలు కలిసి కాపురం చేసే వాళ్ళని నేను చూశాను. ఇది ఏమిటి అంటే, వారికున్న ఆ ప్రేమ, ఆ సహకరించే మనసు, ఆ కష్టాన్ని దిగమింగుకునే మనసు, అది నీకుంది. దేవుడు ఆ సహనాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఆ సహనమే, ఆయనతో సహకరించడమే, ఆయన్ని ప్రేమించడమే యోగ్యమైన
ప్రవర్తన. స్తోత్రం చెప్పాలి. అర్థమైందా? యోగ్యమైన ప్రవర్తన అంటే అర్థమైందా? ఓకే. ఎంతమంది ఇక్కడ ఎవరైనా ఒకళ్ళు ఉంటే విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? విడాకులు తీసుకుని ఏం చేస్తావు? ఒక్క మేలు చేయినా నాకు ఒక్క మాట చెప్పు, ఏం చేస్తావు? నా జాబ్ నేను చేసుకుంటాను అన్నయ్య, నా కష్టం నేను పడతాను, నా బిడ్డలు నేను బ్రతికించుకుంటాను. నిజమేనా? అంత అన్నం పెట్టగలవు? నీ మానసిక క్షోభ ఎలా? నీ ఒంటరితనం ఏంటి పరిస్థితి? ఒకసారి ఆలోచించండి. సమాజం నిన్ను ఒంటరిగా బ్రతకనిస్తుందా? ఎన్ని నిందలు వస్తాయి? ఎన్ని కష్టాలు వస్తాయి? ఎంతమంది నిన్ను శోధిస్తారు? అవన్నీ ఆలోచించవా? అన్నయ్య, నేను చాలా ప్రయత్నం చేశాను, అతను మారడు. మనుషులకు అసాధ్యమే, నీ దేవునికి సాధ్యం కాదా? నీ దేవుడు మార్చలేడా? నువ్వు నమ్మావా? ఆ మాట చదువు అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్లు నీకు అవును. నా భర్త ఇలా ఉండాలని కోరుకో, దేవుడు కార్యం చేస్తాడు. నా కుటుంబం ఇలా ఉండాలని కోరుకో, దేవుడు నీ కార్యం చేస్తాడు. అందుకు నువ్వు సహించవలసి ఉంది. రెండో విషయం, నీ భర్తకు లోబడి ఉండడం మంచిది. స్తోత్రం చెప్పాలి. ఏమంటారు? హల్లెలూయా. లోబడి ఉండడం అంటే, అన్నయ్య నేను అన్ని విషయాల్లో లోబడి ఉండాలన్నయ్య. అమ్మా వినండి, జాగ్రత్తగా వినండి, నేను ఒక మాట చెప్పనా? ఆయన కోపం వచ్చినప్పుడు లోబడి ఉండు. చల్లగా ఉన్న టైం ఒకటి ఉంటుంది, ఆ తర్వాత నీ మాట వింటాడు, కూల్ అయిపోతాడు. 10 మందిలో ఉన్నప్పుడు నువ్వు ఎదురు చెప్పుమాక, ఇంట్లోకి వచ్చిన తర్వాత నీ ఆలోచన చెప్పు. ఎందుకు 10 మందిలో రెచ్చిపోతాడో చెప్పనా? అతను మగవాడు, ఈగో అడ్డం వస్తుంది. ఏదో మీసాలు మా మూతి మీద లేవు, మన ఏలేవా? ఏ మూతి మీద మీసం ఉంటే పౌరుషము గలవాడవైతే అంటుంటారు, చూసారా? నేను అందుకని తిప్పినంత పెట్టలా, అసలు మొత్తం తీసేద్దాం అనుకున్నాను, కానీ వికారంగా ఉంటుందని తీసేట్లా. స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఈ మూతి మీద మీసాలు తీసినంత మాత్రాన పవర్ లేదనుకో మాగా, పౌరుషం లేదనుకో మాకండి. మూతి మీద మీసాలు తీసిన అసలు నమ్మకూడదు. పెద్ద పెద్ద రౌడీలు ఉన్నారు వాళ్ళల్లో, తెలుసా? తలకాయలు కోసుకొని సంచులో పెట్టుకొని మూతి మీద మీసం లేకుండా వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. తలకాయ కసక్కను కోసుకొని సంచులో పెట్టుకొని మూతి మీద మళ్ళీ మీసం ఉండదు, ఎర్రనట్టు వెళ్ళిపోతాడు. మీసములో ఉందని కాదు నేను అనేది, ఆ బాడీలో ఒక రకమైన ఈగో ఉంది. మా శరీర భాగాల్లోనే ఒక ఈగో పనిచేస్తుంది, అది మా బలహీనత. మీకు అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమైందమ్మా? నేను మీ అన్నయ్యను కదా, నేను అనుభవం, నేను నాకు భార్య పిల్లలు ఉన్నారు, నేను మగ మనిషిని కాబట్టి నాకు ఆ విషయం తెలుసు కదా. మాలో ఆ ఈగో, మేము ఎంత కాదనుకున్నా మాలో ఆ ఈగో పనిచేస్తుంది. ఎందుకంటే అది కావాలని దేవుడే ఆ పదార్థాన్ని పెట్టాడంటారు. నేను ఎందుకంటే నా మాట వినాలి, నా భార్య నా పిల్లలు నా మాట వినాలి అనే ఆలోచనలు మాలో ఉంటాయి. లోబడాలది అనే ఆలోచనలు ఉంటాయి. జ్ఞానమంతురాలైతే ఆ కాసేపుటికి లోబడి తన యొక్క ఆ మూమెంట్ అయిపోయిన తర్వాత చక్కగా కూర్చోబెట్టి తనని ఎలా మలుచుకోవాలో అలా మలుచుకుంటుంది. అది జ్ఞానమంతురాల యొక్క లక్షణం. హల్లెలూయా. అలా కాకుండా ఆళ్ళు కైకై నరుస్తుంటే నువ్వు కూడా కైకై నరిస్తే రెండు కుక్కలు కలబడుకున్నట్టుంటాయి. ఇంట్లో రెండు కుక్కలు కలబడుకున్నట్టుంటాయి. ఇంకా తర్వాత అరుపులు పోయి వేరే శబ్దాలు వినపడతాయి. ధబి ధబి నెక్స్ట్ సౌండ్లు వేరుగా ఉంటాయి.
ఏ పురుషుడు కూడా మందు తాకపోతే నిన్ను కొట్టడానికి చాలా ఆలోచిస్తాడు. ఏదో బలమైన కార్యమైతే తప్ప నీ ఒంటి మీద చెయ్యలేడు భర్త. ఎందుకంటే అతనికి తెలుసు నువ్వెంత ముఖ్యమో తన జీవితంలో. కానీ నేనేమంటానంటే, కొన్ని సందర్భాలలోనైనా ఆ భర్తకు లోబడి ఉండడం నేర్చుకో. చేత కదా, వల్ల కదా. ఈ బోధలు ఎవరు బోధించట్లేదని చూస్తున్నారు కదా. లేచింది మహిళ లోకం, ఎప్పుడో వచ్చింది ఈ పదం. నీవేమో లేవద్దు కూర్చో అంటున్నావు, లేస్తే లే అమ్మా, నాకెందుకమ్మా, గాలిపటం లేచినట్టు లేస్తే పోయావనుకో, ఏ చెట్టు మీద పడతావో తెలియదు, అది ముళ్ళ చెట్టు అనుకో, చీలిపోతావు, చీలిపోతావమ్మా, చీలాకులైపోతావు, నీ బ్రతుకు చీలాకులైపోయిద్ది. లేచావనుకో, నేను కూడా అప్పుడప్పుడు అనుకుంటాను దేవుని దగ్గర, ప్రభువా గడ్డి పరక్క కోపం వస్తే ఏం చేస్తుంది, గడ్డి పరక్క ఇగో వస్తే కోపం వస్తే ఏం చేస్తుంది. లేచిపడిద్ది, నేను ఎక్కడ ఉండనా, ఈ చర్చిలో ఉండనా, నా కోపం వస్తుంది, నన్ను గడ్డి పరక్క తీసేస్తారా, శిబిరితో ఊడ్చేస్తారని లేచింది అనుకో కోపంతో. ఏంటది ఏంటది, ఏయ్ వినండి జాగ్రత్తగా, మీరు కూడా గడ్డి పరక్కి ఊడుస్తున్నారని, చీపిరి గడ్డతో ఊడిచారని రెచ్చిపోయి కోపం వచ్చి లేచింది అనుకో, లేచి మందిరానికంటే అయిటెళ్ళి చూసావా నా దెబ్బ చెబితే ఊడ్చేదానికంటే ఎత్తుకెదిగా అని అంటుంది అని కింద పడిద్ది. ఏదో ఒక రోజు కింద పడిద్ది కదా, ఏదో టైంలో కింద పడిద్ది కదా. కింద పడిన తర్వాత గడ్డి పరకను ఏం చేస్తారు, బీరువాలు పెడతారా, బీరువాలో పెడతారా, ఊడ్చి అగ్నిగుండములు వేస్తారు. ప్రభువా చాలాసార్లు నేను రెచ్చిపోకుండా నీ పాద పీఠముగా నన్ను మార్చండి, రెచ్చిపోయే రెచ్చిపోయే గడ్డిగా నన్ను ఉంచొద్దు. మనోళ్ళకు బలే కోపం, రెచ్చిపోయి 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 గడ్డి పరక లేచింది. ఒకడో ఇక్కడ మోకాళ్ళలోతు నీళ్లు, రెచ్చిపోయిందో గడ్డి పరక, ఈడ లేచి రోడ్డు మీద వాలిందా గడ్డి పరక. అక్కడికి నేను వాళ్ళ భావన పంపించా, ఆ గడ్డి పరక వెళ్తుందో చూడరాని వెళ్ళాడు. రెచ్చిపోయింది గడ్డి పరక, రెచ్చిపోయింది రెచ్చిపోయింది. పరమ వరస్ట్ దరిద్రుడు భ్రష్టుడయ్యాడు ఇప్పుడు. నాకు కూడా అదే ప్రభు, నేను రెచ్చిపోతే ఎక్కడ పడతానో నాకు తెలియదు. లోబడే తత్వం నాకు కూడా నేర్పించండి. నువ్వు లోబడమ్మా, అదే యోగ్యమైన ప్రవర్తన. హల్లెలూయా. మూడు, సుఖాన్ని పంచే సహకారివి నీవే నీ భర్తకి. ఏం పంచా, ఏం పంచుతావు? హల్లెలూయా. అసలు బైబిల్లో ఒక మాట ఉంది, నేను పురుషుడిని కనుక అన్ని విషయాలు చెప్పలేను. ఒక్క చూపుతో వశపరుచుకుందట ఆ ప్రియురాలు ఎవరో, ఒక్క చూపుతోనే వశపరుచుకుందట. అవును, నాకు తెలియక అడుగుతాను ఒక్క మాట మీకు, నన్ను కాసేపు మీ సొంత తండ్రిలాగా అన్నయ్యలాగా భావిస్తారంటే చేతులెత్తారా? అల్లులే చెప్పమా నానా, మీ అన్నయ్యలాగా మీ తండ్రిలాగా భావిస్తే నన్ను చేతులెత్తండి. ఓకే, నీ భర్తను నువ్వు ఆకర్షించే విధంగానే నీ ఇంట్లో ప్రవర్తిస్తున్నావా? బయటికి వెళ్ళేటప్పుడు అంత శుభ్రంగా వెళ్తావు కదా, ఆ శుభ్రత ఇంట్లో ఏమైంది అంటున్నాను నేను. ఏమనుకోవద్దు, ఇంట్లో ఉన్నప్పుడేమో ఆ జిడ్డు ముఖం, ఆ నైటీ ముఖం, ఎప్పుడు కూడా నవ్వుతూ మాట్లాడదు, ఆయన ప్రేమ ప్రేమించి 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 వస్తాడు ఇంటికి, మనసులో ప్రేమించుకొని 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 వస్తాడు. ఏడకి రాగలడు వాడికి గాలి తుస్సుంది సిద్ధి,
ఆ తర్వాత వాడు చేయాల్సింది చేస్తాడు. ఆ తర్వాత ఎడుకొచ్చి అన్నయ్య మీకు మాట చెప్పాలి అన్నయ్య. చెప్పమ్మా. ఇప్పుడు కాదు అన్నయ్య, తర్వాత మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటారు? నాకు వెంటనే అర్థమైపోయింది అటు పోయాడులే అని. అటు తప్పిపోయాడు ఏమి వచ్చిందిలే. ఈ మధ్య కాలంలో అన్నయ్య నా గాలి లేదు, నా ఊసు లేదు, నా మాట లేదు, అని కిట్టట్లేదు అన్నయ్య. మరి ఎందుకనమ్మా, ఎందుకనమ్మా? మారాడులే అన్నయ్య, ఆయన తప్పిపోయాడు అన్నయ్య. మరి ఏం చేస్తావమ్మా? ఇంటికి రాగలోనే ఉన్నది లేనిది మొత్తం కడిగేస్తున్నాను అన్నయ్య. రోజు కడుగుడే నా పని. ఈ కడుగుడుకు తట్టుకోలేక ఆడు వెళ్ళాల్సిన దగ్గరికి వెళ్ళొస్తున్నాడు. కడగడం మానే, అడగడం మానే, ఆకర్షించడం చూడు అంటాను నేను. ఆ సైతాన్ దేవుడు పనికి మాలింది. నేను చాలామందిని చూస్తాను, నేను చాలామందిని చూస్తాను. ఈడు అక్రమ సంబంధం పెట్టుకునేది పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చే ఒక మిరపతోటలో నల్లటి ముంత ఒకటి ఉంటుంది చూశారు, ముక్కు ఉండదు మొహం ఉండదు దానికి. ఆ సైతాన్ దాన్ని ఉంచుకుంటాడు ఈడు. వీళ్ళ భార్య ఏమో బాగానే ఉంటుంది. ఏంటి కథ అంటే, నీ పక్కన తీసుకొని ఫోటో దిగితే, నీ పక్కన కూర్చొని ఆ పనికి మాలిందని ఫోటో దిగమంటే నీ అరికాలు చక్కదనానికి కూడా పనికిరాదు. ఆ పనికి మాలింది ఏంటంటారు సంగతే. ఆమెదేమో స్వీట్ వాయిస్, నీదేమో కంచు వాయిస్, అదే తేడా. హలో ఏడన్నా, సాయంత్రం ఏం చేయమంట? సాయంత్రం కొంచెం కుదరదు, నువ్వు ఇచ్చావని. మరి ఏం చేస్తావు? ఏదో ఒకటి చేస్తాను లేరా. అంతకాటికి మరి ఫోన్ ఎందుకు తెచ్చొచ్చావు? ఏంటి? ఇక పెట్టేలే, చూశారులే సంబడం. అటు నుంచి ఎవరైనా ఫోన్ చేస్తే, హలో ఏంటి వాయిస్ డల్గా వస్తుంది, బాగలేదా? నిన్నేదో తలనొప్పి అన్నావు కదా, హాస్పిటల్లో చూపించుకోపోయావా? నా దగ్గరికి రా, జెండు మరో వస్తాను. ఆ సైతాందేమో అలా ఆకర్షిస్తుంటే, నువ్వు ఏనాడైనా పక్కన కూర్చొని జెండు మా రాసావా? సరే భక్తురాలువు కదా, పక్కన కూర్చొని సిలువు గుర్తులన్నీ చచ్చావా? పొమ్మంటే ఎందుకు పోడు? ఏమనుకోవద్దమ్మా, నేను అన్నయ్యలాగా ఫస్ట్ చెప్పాను మీకు, మీరు నీ సొంత అన్నయ్యలాగే నేను అడుగు చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. నీ ద్వారానే అతనికి సుఖ సంతోషం రావాలి. భార్య ఫలించే ద్రాక్షవల్లి అన్నాడు. మందు తాగితే ఎంత మత్తు వస్తుందో భార్య ప్రేమ అంత మత్తు వస్తుంది. మందు త్రాగినటువంటి వాడికి ఎంత సంతోషం ఉంటుందో భార్య ప్రేమకి, ప్రేమించే భార్య దొరికినటువంటి వాడికి అంత మత్తు, అంత సంతోషం ఉంటుంది ఇంట్లో. దాన్ని నువ్వు నెగ్లెక్ట్ చేస్తున్నావు. నీ జీవితంలో ముఖ్యమైన వ్యక్తి నీ భర్తే. ఆ భర్త ఇంకొకరు సొంతమైతే నువ్వు తట్టుకోలేవు. అత్తమామ దూరం అవని, అన్నదమ్ములు దూరం అవని, చివరికి ఆస్తి పోని, నీ భర్త పోకూడదు. నీ భర్త నీ జీవితానికి ముఖ్యమైన వ్యక్తి. ఆ ముఖ్యమైన బంగారాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. ఆ ముఖ్యమైన వజ్రము లాంటి వాడిని నువ్వు నిర్లక్ష్యం చేసి కుటుంబాన్ని సర్వనాశనం చేసుకుంటున్నావు. నీ భర్త తర్వాతే ప్రపంచంలో నీకు ఎవరైనా అర్థమవుతుందా? బిడ్డలతో సహా నీ కడుపును పుట్టిన బిడ్డలకు కూడా రెండో స్థానమే. అలా నువ్వు చేసినప్పుడే నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. కన్న బిడ్డల కంటే ఎక్కువైన వాడు, కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువైన వాడు నీ భర్తే. ఇంకొక మాట చెబుతాను నిన్ను త్వరగా, హల్లెలూయా. అతని పరువుకు భంగం కలిగించొద్దు. అతను ఇగో దెబ్బతిననివ్వకుండా లోబడమని చెప్పాను కదా, అతను సుఖాన్ని పంచమన్నాను కదా,
అతని పరువుకి ఎక్కడా భంగం కలిగించొద్దు. జ్ఞానం కలిగి కాపురం చేసుకో, వివేకం కలిగి ఉండు. అతను పరువుకు భంగం కలిగించేది ఎక్కడ ఉండొద్దు. నువ్వెక్కడా ప్రవర్తించొద్దు. మీకు దండం పెట్టి చెబుతున్నాను, సంసారాలు కావాలన్నటువంటి వారు చేతులు ఎత్తండి. సంసారం దీవెనకరంగా ఉండాలన్నటువంటి వారు చేతులు ఎత్తండి. మీ ఆశీర్వాదం దేవుడు నెరవేర్చునుగాక. హల్లెలూయా. అలా ఆవిడ మొగోళ్ళతో బో సనువుగా ఉంటుందిరా. మొగోళ్ళతో భలే సనువుగా ఉంటుంది వాళ్ళ భార్య, ఆడి భార్య. మొగోళ్ళను చూడగానే రెచ్చిపోయిద్దిరే వాళ్ళావిడ. వాళ్ళావిడ మొగోళ్ళు ఎక్కడుంటే అక్కడే ఉంటుంది, అక్కడక్కడే తిరుగుతుంటుంది కుక్కలాగా. ఏమనుకోవద్దు, ఇలాంటి మాటలే వస్తాయి నాకు. రెచ్చిపోయే చూపు చూసింది, రెచ్చగొట్టే చూపు చూసింది వాళ్ళ ఆవిడ. లేరా ఇలాంటి వాళ్ళు ఉన్నారు అంటే మీరు నిజంగా యథార్థవంతులైతే చూపించండి. ఉన్నారన్న లోకంలో ఉన్నారన్నటువంటి వారు చేతులు ఎత్తాలి. నువ్వు ఏ వృత్తిలో ఉన్నా, నువ్వు ఏ తప్పు చేసినా ఆ భారం నీ భర్త మీదే పడింది. ఫలానావాడి భార్య అంటారు, ఫలానావాడి భార్య గద్దరది అంటారు, ఫలానావాడి భార్య మొగోళ్ళను చూడగానే రెచ్చిపోయింది అంటారు. దాని చూపులు చూస్తేనే మొగోళ్ళకి ఒక రకమైన ఆలోచనలు వస్తాయని చెప్పుకుంటున్నారు ఊళ్ళో. నీ భర్తకు అవమానం కలిగించేటట్లు ఎక్కడ ప్రవర్తించొద్దు. రెండో విషయం చెబుతున్నాను విను, నీ భర్తని సమాజంలో తక్కువగా చూపించమాక. నీ భర్తని ఎప్పుడైతే నువ్వు తక్కువ చేసుకుంటున్నావో, నువ్వు కూర్చున్న కొమ్మను నీవే నరికి పడేస్తున్నావు. నీ భర్తని నువ్వు ఎప్పుడైతే నీ పుట్టింట్లో కూడా నీ భర్తను తక్కువగా చేయొద్దు. అసలు పుట్టిల్లొద్దు అనుకో, పో నా కూతుర్లు కూడా చెబుతున్నాను నేను, స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు తండ్రిగా నేను ఏం ఆలోచిస్తాను, నా బిడ్డను జాగ్రత్తగా చూసుకుంటే నువ్వు గుర్తురావు, నీ భర్త గుర్తురావు, నీ పిల్లలు గుర్తురారు. ఆడు ఏదైనా తేడా చేస్తే తప్ప మాకు అసలు గుర్తే రారు. అలాంటప్పుడు నీ భర్తని మా దగ్గరకు వచ్చి తక్కువ చేసుకున్నట్టు వలన, తక్కువగా మాట్లాడుట వలన నీ భవిష్యత్తు దెబ్బతింటూ వస్తుంది. నీ భర్తని ఒక హోందాతనంగానే చూడు, చూపించు, స్తోత్రం చెప్పాలి. మీ రహస్య బాధలు ఎన్నో ఉండొచ్చు, వాడి బలహీనతలు నీకు తెలుసు, నీ బలహీనతలు అతనికి తెలుసు. మీకు అర్థమవుతుందా? నేను పురుషులకు చెప్పేది పురుషులకు చెబుతాను ఇప్పుడు. ఇదే కూడికి, ఇదే కూడిక. అంటే బలహీనతలు ఉన్నాయి, నేను కాదనను, మనందరం బలహీనులమే. మంచివాడు ఎవడూ లేడు ఈ లోకంలో. నువ్వు ఒక కన్న తల్లిలాగా కడుపులో పెట్టుకో, స్తోత్రం చెప్పాలి. నేను ఎంత బలహీనుడునో నా భార్యకి తెలుసండి, మా అమ్మకు కూడా తెలీదు. నిజం చెబుతున్నాను నేను. నేనెంత బలహీనుడునో, నేను ఎన్నిసార్లు తొందరపడి మాట్లాడతానో, ఎన్నిసార్లు బుద్ధిహీనంగా ప్రవర్తిస్తానో నా భార్యకి తెలుసు, మీకు ఎవ్వరికీ తెలియదు. నా భార్య ఆమె కడుపులో పెట్టుకొని నన్ను ఒక బిడ్డలాగా, తన బిడ్డలాగా కాపాడకపోతే నేను మీ మధ్యలో ఇంత ఘనంగా ఎలా నిలబడగలను? మీకు అర్థమవుతుందా? నా పరువుని, నా మర్యాదను కాపాడుతుంది నా భార్య కాదంటారా? నా పరువు తీయడానికి నేను బుద్ధిహీనుడినై ఉండాల్సిన అవసరంలా. ఆమెకు నచ్చనట్లు నేను బ్రతకపోతే నా పరువు తీసేయచ్చు, ఆమెకు నచ్చనట్లు నేను మాట్లాడకపోతే నా పరువు తీసేయచ్చు. గమనించాలి మీరు, నీ భర్త పరువుని నువ్వు కాపాడే స్త్రీగా ఉండాలి, అప్పుడే నీ కుటుంబం యోగ్యమైన కుటుంబంగా ఉంటుంది. ఎంతమందికి అర్థమవుతుంది? అరే, ఇంటి పక్కన వాళ్ళకి చెప్పింది, ఇంటి ముందర ఆయన చూపులకు అలాగే కనపడతాడు ఆంటీయో,
ఆయన సంగతి మీకు తెలియంది ఏముందా అంటే, ఆయన సంగతి మీకు తెలియంది ఏముంది, ఆడితో నేను కాబట్టి ఎగుతున్నాను, ఈడితో నేను కా పోదు గూగులు ఇంటి పక్క వాళ్ళతో చెప్పిద్ది, ఇంటి ముందులతో చెప్పిద్ది, బంధువులకు చెప్పిద్ది, రక్త సంబంధులకు చెప్పిద్ది, ఆడు సిగ్గు తీసింది ఎప్పుడో. పశ్చాత్తాపడుతున్నారా? ఆలోచిస్తున్నారా? నేను ఎక్కడ తీశాను అనుకుంటున్నారా? ముగించమంటారా? మరి తట్టుకోలేమన్నా ఈ ప్రెజర్కి. ఏసు రక్తమే జయం మాకు. ప్రశాంతంగా విడిచిపెట్టే తక్కువ ముద్ద అన్నది వెళ్ళిపోతాం బాబు అన్నటువంటి వారు అల్లుడు చెప్పండి. ఆ సాకలైన ఎలా ఉతుకుతాడో కానీ నువ్వు మాత్రం మమ్మల్ని ఉతికేస్తున్నావు బాబు, నీకు వందనాలు. మా అమ్మను మా నాన్న కూడా ఈ మాటలు చెప్పలేదు, మమ్మల్ని ఇంత గట్టిగా మాట్లాడలేదు అన్నయ్య అంటారా? సీనియర్ మోస్ట్ క్రైస్తవులు ఉంటారు మీ పక్కనే కూర్చుంటారు, అక్కడక్కడక్కడక్కడ కూర్చుంటారు. ముదుర్లు బీరకాయలో ముదిరిపోయిన బీరకాయలో ముదిరిపోయిన బెండకాయలు ఉంటారు. అదేదో వర్షం వస్తే వరద వస్తుందంట, ఆ వరదలో కొన్ని కప్పలు పోయినాయి, కొన్ని కొత్త కప్పలు వచ్చా బండ కింద చేరినాయి. పొద్దున్నే సాకలు ఆయన వచ్చాడు ఉతుక్కోవడానికి. కొత్త కప్పలు 10 ఉన్నాయి, పాత కప్పలు 10 ఉన్నాయి. అందులో ఆ సాకలైన ఉతుకుతున్నప్పుడు ఢబా ఢిబి అంటున్నది కదా బండ, బండ కింద శబ్దాలు ఎక్కువ. ఈ కొత్త కప్పల పాపం ఎప్పుడు వెళ్ళాలి అలాంటి శబ్దాలు. ఓ దేవుడు, అమ్మో ఏందమ్మా అది, పిడుగులు పడుతున్నట్టుందంటే మీలాగే నవ్వుతున్నాయి పాత కప్పలన్నీ. ఏంటమ్మా అలా నవ్వుతున్నారంటే అవి అంటే ఎందుకు అలా భయపడతా, మనకు తెలియదా ఏంటి? ఒక గంట ఆడు బాదుకొని వెళ్ళిపోతాడు, తర్వాత మామూలే. వీళ్ళ మాటింటే మీరు బాగుపడరు. వాళ్ళు బాగు ఇటుగుడలు చెడిపోయారు, మిమ్మల్ని జడగొడతారా సైతాన్లు? ఆ సైతాన్లు ఇక్కడ ఉండకుండా ఉండును గాక యేసునామంలో. వాక్యాన్ని వాక్యంగా తీసుకొని అర్థమవుతుందా? దైవచనుడు మనల్ని ప్రేమించి ప్రభువు ఆయన ద్వారా మనతో మాట్లాడతాడు అనుకున్నటువంటి వారు మీరు యోగ్యమైన కుటుంబాలు కట్టుకుంటారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. బరువు తీస్తారా ఉంచుతారా? నీకు ఎంతమంది పిల్లలు? పిల్లలు ఎంతమంది? ఇద్దరా? ముగ్గురా? నీ భర్త కూడా ఇంకొకడు, నీ భర్త కూడా ఇంకొక కొడుకు. నీకు స్తోత్రం చెప్పాలి. నీ భర్త కూడా ఇంకొక కొడుకు. పిచ్చోడు కోపడతాడు కానీ నువ్వు లేకపోతే. నువ్వు అక్క అయ్యగారు ఉన్నాడుగా, బాగున్నాడుగా. నువ్వు 2 రోజులు ఊరెళ్ళక్క, ఆ పిచ్చోడు ఏం చేస్తాడో కెమెరా పెట్టింది. మాటి మాటికి పిచ్చోడు తిరిగినట్టు అమ్మ రాలేదా, అమ్మేందంటాం రాలేదు. ఈడు కూడా కొడుకు, ఆడు కూడా కొడుకే. హల్లెలూయా. అమ్మ రాలేదేంటి మీ అమ్మ ఇంకా ఎందుకు రాలేదు? పిచ్చోడైపోతాడు. ఆ బలహీనత చూసుకొని మీ ఇంటికి వెళ్ళిపోతావా? నీకు జాలి దయా కనికరం ఏం లేదా? నీ పిల్లలు నడిచిపెట్టి ఎన్రాలు ఉంటావు, నీ భర్త నడిచిపెట్టి కూడా నువ్వు ఉండద్దు. కఠినంగా మాట్లాడతాడు కానీ అతడు కూడా నీ కొడుకులు అంటాడే. కొడుకుతో ఎందుకు పోల్చానో తెలుసా? మీకు అర్థమవుతుందా? చిన్నప్పుడు నాకు ఈ పిర్రక గడ్డలేసింది. చిన్నపిల్లడప్పుడు నాకు ఒక పదేళ్ళు ఉంటాయి. మా అమ్మ ఆ నిక్కర తీసేసి అలా సమ్మగా ఉండేటట్టు ఎట్లా అనేది, భలే సమ్మగా నిద్రపోయేవాడిని నేను. ఇప్పుడు గడ్డలెత్తే ఎవరు అనాలి? కొడుక, కూతురా, అమ్మ, నాన్న, ఎవరో. నేను ఎవరు నాకు గుర్తొస్తారు? మా అమ్మ గుర్తొచ్చిద్దా? మా నాన్న గుర్తొస్తాడా? నా పిల్లల దగ్గరికి వెళ్ళి నేను అలా అనిపించగలనా? అంటే ఏ స్థానంలో ఒక స్త్రీని దేవుడు ఉంచాడో
మీరు అర్థం చేసుకోండి. ఎంతమందికి అర్థమైంది? ఓకే, ముగించుకుందామా? టైం చూద్దామే. హల్లెలూయా, స్తోత్రం చెప్పాలి. ఇందాక ఎవరో మాటర్స్కి మూడు అన్నారు, ఎవరాళ్ళు మాటర్స్కి మూడు అన్నాళ్ళు ఎవరో? సరేలే, త్వరగా లాగిచ్చేస్తానే. పిల్లల ఎడల తల్లి పాత్ర ఏమిటండి? భర్త ఎడలు చెప్పాను ఇప్పుడు దాకా, పిల్లల ఎడల తల్లి పాత్ర ఏమిటండి? ఊరికి త్వర త్వరగా చెప్పేస్తాను. దేవుని యందు భయము భక్తి నేర్పించే తల్లిగా ఉండాలి నువ్వు. ఇందాక బుజ్జక్క గుర్తు చేసింది కదా, కూతురు మిర్యాము, పెద్ద కొడుకు అహరోను, చిన్న కొడుకు మోషే. వీరు ముగ్గురికి రంగరించి పోసిందండి దైవ భయం. ఫస్ట్ దేవుని భయాన్ని నేర్పించింది. దేవుని భయం, దేవుడున్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, ఇది నేర్పించింది పిల్లలకి. రెండవది దేవుని కొరకు ఏదైనా చెయ్యాలనే ఆ ఆలోచన నూరిపోసింది. నేను గుండెల మీద చేసుకుని ఒకటి చెప్తాను. నా కొడుకు కూడా, నా కొడుకు వీళ్ళతో పాటు పరిచర్య చేస్తాడు. ఇప్పటికీ కొన్ని సందర్భాలలో అసలు స్నానం కూడా చేయకుండా రాత్రి అంతా పనిచేసిన సందర్భం ఉంది. నేను అన్ని సందర్భాలలో నా హృదయం ఉప్పొంగేది ఎప్పుడంటే, నా కొడుకు తెల్లవారేంతవరకు వాళ్ళతో కలిసి స్నానం కూడా చేయకుండా ముఖం కడుక్కోకుండా పనిచేసి అలిసిపోయి అలా పడిపోతే ఆ రోజు నేను ఎంతగా ఉప్పొంగిపోతాను నేను హృదయంలో. దేవుడున్నాడు దానికి. ఏ నాడైనా నా కొడుకు దగ్గరికి వచ్చాయి, నువ్వు వెళ్ళి పడుకోరా, చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ అన్నానా, ఎప్పుడైనా నేను అన్నానా అనను. ఎందుకంటే నాకు తెలుసు నా దేవుని కొరకు వాడు ఎంత కష్టపడితే అంత పైకి వస్తాడని. కొంతమంది తల్లులు ఉన్నారే, కొంతమంది తండ్రులు ఉన్నారే, ఆడి కొడుకుగాని చిన్న చాకిరి చెప్తే ఆడు తట్టుకోలేడు. వాళ్ళు బ్రతుకులు కూడా అలాగే ఉంటాయి. చివరికి మీరు కావాలంటే చూడండి, మీరు డేట్ వేసుకొని పెట్టుకొని భవిష్యత్తుని ఎలా ఉంటుందో చూడండి. ఎవడు దేవుని కొరకు కష్టపడేవాడికి ఉంటాడో వాడు దేవుడు దీవిస్తా. ఆ తల్లికి తెలుసు, ఎక్కువ బేతికి దేవుని సన్నిధిలో కష్టపడిన వాడు లోకములో కష్టపడి బానిసవుతాడు. దేవునికి లోబడని వాడు లోకములో లోబడిపోతాడు. దేవుని సన్నిధిలో కష్టపడిన వాడు లోకములో సుఖపడతాడు. రాసిపెట్టుకోండి మీరు, దేవుని సన్నిధిలో ఎవడైతే కష్టపడతాడో వాడు లోకములో సుఖపడేటువంటి స్థితిగతులు ఉంటాయి. ఈ సంగతులన్నీ నేర్పించి రంగరించి పోస్తే పిల్లలకి 30 లక్షల మందికి నాయకుడుగా ముందు నడిచేవాడయ్యాడు తన కొడుకు. ట్రాన్స్లేషన్, మోషేకి ట్రాన్స్లేషన్. లే అన్నయ్య, అన్నయ్య తమ్ముడు వచ్చేవాడు అహరోన్. హల్లెలూయా, ఈ సంగతి ప్రజలకు చెప్పు. సరే వెళ్తున్నా అనేవాడు. సీనియర్ ఎవర్రా, మోషేనా అహరోనా, ఎవర్రా? మోషే చెబితే మరి సీనియర్ ఎందుకు విన్నాడు? అరే ఎంత లేరు మా వాళ్ళు. హల్లెలూయా, ఆడి ఎవడో కొంచెం కాళ్ళకు నూరి పెట్టమన్నాడు. వాడు ఇగో అడ్డం వస్తుంది. ఒరే బాబు, దేవుని సన్నిధిలో మన ఇగో ఎప్పుడైతే 0 అయిద్దో మనం దీవెనకరముగా పైకి లేస్తాం రా. ఇక్కడ 0 చేసుకోవాలి. ఎప్పుడైతే మనం 0 అవుతాం గొప్పవాళ్ళం అవుతాం. పిల్లలకి భయభక్తులు నేర్పించాలి తల్లి. హల్లెలూయా, వారి నడతలు జాగ్రత్తగా కనిపెట్టింది. జ్ఞానమంతురాలు
ఏమండి, ఆ తల్లి ముచ్చిమ లాంటి భార్య తన పిల్లల నడతలను బాగుగా కనిపెట్టిందట. కానీ నడతలు కనిపెట్టి గద్దిస్తే ఎంతమంది ఇక్కడ పెళ్లి కాని నా చెల్లెళ్ళు కూతుర్లు ఎంతమంది ఉన్నారు చేతులు ఎత్తండి. ఇంకా పెళ్లి కాని కూతురు లాంటి వారు చేతులు ఎత్తండి, చేతులు ఎత్తాలి మీరు. మేము మీకేమి పెళ్లి కాని వాళ్ళంటే నేను పెళ్లి చేస్తానా ఏంటి, ఊరికి ఒక మాట చెప్పడానికి చేతులు ఎత్తమన్నాను నేను. హల్లెలూయా, నిండు వందనాలమ్మా. సిగ్గుపడుతుంటే పెళ్లి కాలేదమ్మా చెప్పింది అండి. తల్లి ప్రవర్తనను గమనించి గద్దించాలా గద్దించుందా? అన్న మా అమ్మ నన్ను గద్దించడానికి నేను పర్మిషన్ ఇస్తున్నాను అన్నటువంటి పిల్లలు చేతులు ఎత్తండి. ఏంటమ్మా నువ్వు ఇవ్వవా, పళ్ళు రాలిపోతాయి మా అమ్మకి. ఏ నువ్వు ఎత్తట్లేదు చేయి, ఇచ్చావా పర్మిషన్ మీ అమ్మకి ఇచ్చావా? ఓ అమ్మాయి, మీ అమ్మకి పర్మిషన్ ఇచ్చావా? నువ్వు చూడు పక్కన చూడు, చేతులు చేతింది. హల్లెలూయ, ఏనండి జాగ్రత్తగా. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది, తల్లికి తెలిసింది, తెలిసి మాయి ఆడేంటి మనమేంటి, ఊళ్ళో మనం తలెత్తుకొని బ్రతకగలమా, ఇంత ప్రార్థనకి వెళ్తున్నామే, ప్రేమించి పెళ్లి చేసుకుందంటే ఏమన్నా మీ నాన్న తలెత్తుకుంటాడా, సమాజంలో బ్రతుకుతాడా? వద్దమ్మా, నా మాటి నన్ను పెళ్లి చేసుకోవద్దు, మేము ఆలోచిస్తున్నామే నీ పెళ్లి కొరకే అని బుద్ధి చెప్పింది. దీన్ని జీర్ణించుకోలేక ఆ పిల్ల జీర్ణించుకోలేక ట్రైన్ ఎక్కి వెళ్ళిపోదామని టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కి ఒక ఊర్లో దిగింది. అప్పటికి దాదాపు ఒక రోజులు అన్నం లేదు ఆ పిల్లకి, ఆకలి కడుపులో మండిపోతుంది. వెళ్తూ వెళ్తూ పర్సు కూడా తీసుకెళ్ళలేదు, సెల్ ఫోన్ను తీసుకెళ్ళ. ఒక దగ్గర అలా రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చి అలా వెళ్తున్నప్పుడు ఈ మంచూరియా ఉంటుందిగా, చికెన్ మంచూరియా అని వెజ్ మంచూరియా ఉంటుంది కదా, ఆ స్మెల్ వస్తుంది. ఆ పిల్లకి ఆకలి అయిపోయి ఆ వాసన తగలగానే ఎక్కడ లేని కడుపులో మంట వచ్చేస్తుంది, ఆకలి వచ్చింది. అక్కడికి వెళ్ళి ఒక్క నిమిషం జాలిగా చూసింది, చూసేసి అక్కడే మంచినీళ్ళు పట్టే ఒక డబ్బా ఉంటే ఆ డబ్బా దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు పట్టుకొని తాగేసి వెళ్ళిపోతుంది. దాన్ని చూశాడు పెద్ద ఆయన, ఆ మంచూరియా తయారు చేసి ఆయన చూసి పెద్ద ఆయన, మనవరాలు వయసు ఉంటుంది ఈ పిల్లకి, అమ్మాయి పాప ఇట్రా అన్నాడు. వచ్చింది, ఏంటి మంచినీళ్ళు తాగెళ్తున్నావు, మంచూరియా ఒక ప్లేట్ ఇవ్వనా అన్నాడు. తాతయ్య డబ్బులు లేవు నా దగ్గర అన్నది. పిచ్చి పిల్ల, డబ్బులు లేకపోతే పర్వాలేదులే, నువ్వు ఆకలి మీద ఉన్నట్టున్నావు, నీ ముఖం చూస్తే అర్థమవుతుందని గబా 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 మంచూరియా తయారు చేసి అంత ఇస్తే అపలాచనంగా తినేస్తుంది. అప్పటికి ఒక రోజుల్లో అన్నం లేదు కదూ, తినేస్తూ కళ్ళమటి నీళ్ళు ఇలా చెంపలమట కారుతున్నాయి. ఆయన దగ్గరికి వెళ్ళి ఎందుకు నాన్న ఏడుస్తున్నావు, డబ్బులు లేకపోతే పర్వాలేదులే అన్నాడు. తాతయ్య నువ్వెంత మంచోడివి, నేను అడగలేదు, నా దగ్గర డబ్బులు లేవు, నా ముఖం చూసి నా ఆకలి గమనించి నాకు ఉచితంగా భోజనం పెట్టావు, నీ రుణం నేను ఎలా తీర్చుకోగలను, నీకు నిండు కృతజ్ఞతలు తాతయ్య. కానీ ఇలాంటి ప్రేమ మా అమ్మకు లేకపోవడమే బాధకరం అన్నదట. ఏంటమ్మా ఇంట్లో నుంచి వచ్చేసావా? అవును తాతయ్య. ఎందుకు? నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను కాలేజీలో, పెళ్లి చేసుకుంటానని చెప్పాను, మా అమ్మ వద్దన్నది. ఆమె ఎంత కఠినంగా ప్రవర్తించిందంటే అంత కఠినంగా ప్రవర్తించింది వాడు వద్దు అని. అందుకని నేను చచ్చిపోదామని రైల్వే స్టేషన్కి వచ్చి ఆ ఊర్లో చచ్చిపోతే బాగోదని ట్రైన్ ఎక్కి ఇక్కడ దిగాను. మా అమ్మలాంటి అమ్మ ఎవరికి దొరకకూడదు తాతయ్య అన్నదట.
ఆయన ఏమన్నాడంటే, నానా ఒకసారి నా వైపు చూడు అన్నాడు. చూసింది, నేను ఒక్కసారి నీ ఆకలి గమనించి అంత మంచూరియ పెట్టాను నీకు, నాకు థ్యాంక్స్ చెప్పావు కన్నీళ్లతో. నీ తల్లి మంచిది కాదంటున్నావు, నీ తల్లి 9-10 నెలలు తన కడుపులో పెట్టుకొని నిన్ను పెంచింది. చచ్చిపోతావని తెలిసినా, డాక్టర్లు కొన్నిసార్లు కంటూ కంటూ చచ్చిపోయే ప్రమాదం ఉందని చెప్పినా నీకు జన్మనిచ్చింది. కొన్ని వేల సార్లు నీకు నోరు లేనప్పుడే, నీకు నోరు లేనప్పుడే నీ ఆకలి గమనించి పాలిచ్చి గోరు ముద్దలు తినిపించింది నీ తల్లి. ఇప్పటికీ నువ్వు కాలేజీ నుంచి వచ్చిన వెంటనే నీకు అన్నం తయారు, నా బిడ్డ ఇంటికి వచ్చేసరికి అలసిపోయిద్దని వేడివేడిగా తయారు చేసి పెట్టింది. ఎప్పుడైనా నాకు చెప్పినట్లు కన్నీళ్లతో కాకపోయినా మామూలుగైనా నీ తల్లి ప్రేమను గ్రహించి, అమ్మా నీలాంటి తల్లి నాకు దొరికినందుకు నిండు థ్యాంక్స్ అమ్మా, నిండు వందనాలమ్మా అని ఎప్పుడైనా చెప్పావా? చెప్పలేదు తాతయ్య. పరాయివాడినైన నాకు ఒక్క పూట నేను అన్నం పెడితే ఎంత కృతజ్ఞత చూపించావే. కన్న తల్లి ఎన్నిసార్లు నీకు అన్నం పెట్టింది, ఎన్ని బట్టలు నీకు తెచ్చింది, ఎంత ప్రేమ చూపించింది, ఒక్కసారి కాదు అది నీకు మంచిది కాదు అని చెబితే పగబట్టేస్తావా తల్లి మీద? నిజంగా నీ తల్లి మంచిది కాకుండా నువ్వు ఎంత అయ్యావా? ఎన్ని జతలు నీకు బట్టలు తెచ్చింది, ఎంత నీ గురించి ఆలోచించింది, ఎంత కన్నీరు కార్చింది నీ తల్లి. ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పావా అన్నాడట పెద్ద ఆయన. ఇక ఆ అమ్మాయి కళ్ళమ్మ నీళ్ళు కారిపోతూ ఇంటికి వెళ్ళిపోవాలని మరల బండి ఆ ముసలాయన 50 రూపాయలు ఇస్తే ఛార్జీలకి ఇంటికి వచ్చేసింది. వచ్చిన వెంటనే వాళ్ళమ్మ అప్పటికే కళ్ళు ఇంతలావును వాసిపోయి ఉన్నాయి ఆ తల్లికి. ఏమైందో బిడ్డ, ఎవరి చేతుల్లో పడిద్దోనని ఇంటికి వచ్చిన వెంటనే వెళ్ళి కౌగిలించుకుందట. అమ్మా నన్ను క్షమించు అంటుండగానే ఆ తల్లి కడుపు పగిలిపోయినట్లు ఏడుపు వచ్చిందట, నువ్వేంటమ్మా నన్ను క్షమించమని అడగడం అని. ఆ బిడ్డ జీవితంలో మరలా ఆ తప్పు చేయలేదు. ఆ బట్టలు వద్దమ్మంటే వద్దన్నావు, ఇడిచిపెట్టావు. తల్లి వద్దంటే ఆపావు. ఆ చెప్పులు వద్దంటే కొనుక్కోలేదు. చేయలేదా నువ్వు? ఆ వస్తువులు వద్దంటే ఆగిపోలేదా నువ్వు? ఆడొద్దంటే ఎందుకు ఆగో? ఆడొద్దంటే ఎందుకు ఆగో? తల్లిదండ్రుల్ని ఏడిపించి పెళ్లి చేసుకున్న వాళ్ళు నాకు తెలిసి ఎవరూ బాగుపడలా. తల్లిదండ్రులు ఏడ్చి కన్నీళ్లు పెట్టి పెళ్లి చేస్తే, పెళ్లి చేసుకుని ఇష్టానుసారంగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరో బాగుపడలేదు. తల్లిదండ్రులు ఒకవేళ ఇష్టపడి నువ్వు పెళ్లి చేసుకుంటే తప్పు లేదు, వాళ్ళు ఇష్టపడితే ఇష్టపడేటట్లు హింసించమాక. నువ్వు వాడితో చేస్తావా చచ్చిపోమంటావా? నా శవాన్ని మీరు చూస్తారు. సైతానా, ఏంటా బ్లాక్మెయిల్ చేయటం? నీకంటే ఉగ్రవాది నయ్యం. ఏంటో బ్లాక్మెయిల్ చేయడం? కన్నందుకు నువ్వు ఇచ్చే జీతం అదా? కన్నందుకు నువ్వు ఇచ్చే ప్రతిఫలం అదే తల్లిదండ్రులకి? ఆ తల్లి నీకు బుద్ధి చెప్పే అవకాశం లేదా? అధికారం లేదా? ఆమె నడతలు కనిపెట్టి బుద్ధి చెబుతుంది. ఎంతమంది జీర్ణించుకుంటారు? అన్న నువ్వు చెప్పింది నిజమే, మా అమ్మా నాన్న మాట మేము వింటామన్నటువంటి వారు చేతులు ఎత్తండి పిల్లలు. ఏంది కొంతమంది ఎత్తలేదు? ఎనవా ఎనకపోతే ఏసు రక్తమే జయం. అర్థమవుతుందా? నీ చీదుడికి నీ గోడలు తడిసిపోకపోతే నన్ను అడుగు. ఇప్పుడు కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత మా మాట నాకు తగ్గ శాస్తే జరిగింది, నాకు ఇలాగే జరగాలి. అలాగే జరగాలి మరి, ఎవరిని అడగాలి? నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకున్నావు, పోలీసులను ఆశ్రయించావు,
అల్లుడా ఏంట్రా నా కూతుర్ని ఎలా చేసావని మీ అమ్మ నాన్న అడిగే అధికారం ఏది? ఇంకా పోలీసు వాళ్ళని అడగాల? చెప్పరేంటమ్మా, నేను మేజర్ని, నేనేమి చిన్నదాన్ని ఏం కాదు. అందుకనే కదా నిర్ణయం తీసుకున్నా. ఇప్పుడు ఎంతమంది రెడీగా ఉన్నారో? మా అమ్మ నాన్న ఒప్పుకుంటే ఒప్పుకున్నారు, లేదంటే లేచిపోదాం. ఇలా తిట్టడానికన్నా స్త్రీలు కొడుకు పెట్టింది మాకు. నేను నా బిడ్డ, నువ్వు ఇక్కడికి వచ్చావు కనుక నిన్ను కలెక్టర్ చేస్తారమ్మా నా తల్లి, నిన్ను గొప్పదాన్ని చేస్తారమ్మా పేము అని చెప్పమంటావా? నన్ను చెప్పమంటావా? అది చెప్పటం తేలికే, ఏం సుఖం? వినండి, స్తోత్రం చెప్ప ఒకసారి. హల్లెలూయా, రెండు చేతులు చెప్పు. పిల్లల ప్రవర్తన గమనించండి. ఇంకొక మాట చెబుతున్నాను, పిల్లల్ని పిల్లల ఎదుట భర్తని విలన్గా చూపించాలి. ఏంటి అలా చూస్తున్నారు? నీ పిల్లల దగ్గర నీ భర్తని పెద్ద దుర్మార్గుడిగా చూపించే బాధ్యత నీదే. వాడు ఒక క్రూరుడుగా చూపించే బాధ్యత తీసుకోమ్మా, ఇల్లాలా. మీ నాన్న మా ఊళ్ళోడు కాదు అబ్బాయి, మీ నాన్నతో నేను కాబట్టి ఏగుతున్నా, షాకీరి చేస్తున్నా, సంసారం చేస్తున్నా. నీ ముఖం మండ, అంత దుర్మార్గంగా చూపించడానికి నీకు మనసు ఎలా వస్తుంది? ఏమనుకోవద్దు, ముఖం మండనని కోపం వచ్చిందా? ఆయన చేసిన 1-60 అదో పనులు నేను చెప్ నేను కాదంటలేదు. ఆయన చేసిన 100 మంచి పనులు ఉన్నాయే. పిల్లల కొరకు అన్ని కష్టాలు పడుతున్నాడే, అంత చాకీరి చేశాడే. అమ్మా మీ నాన్న లేకపోతే మనం లేమమ్మా. ఆయన ఆరోగ్యంగా ఉంటేనే కదా తల్లి మనం సుఖంగా ఉంటాం. మీ నాన్న గబగబ అరిచినా చాలా మంచోడమ్మాయే, తాగినప్పుడు త్రాగినా తాకనప్పుడు నన్ను ఎంత ప్రేమిస్తాడో నా తల్లి అని ఎప్పుడైనా భర్తని పిల్లల దగ్గర ఒక నాయకుడిగా చూపించావా? ఏయ్, మీ నాన్న వచ్చి కొడతాడు, జాగ్రత్త. మీ నాన్న ఒప్పుకోడమ్మాయే, ఆయన భయం నేర్పించావా? ఆయన ఏముందిలే సోదరుడు, నేను చెబుతున్నాను కదా వెళ్ళిపో. అమ్మా ఈ డిస్ బాగుందా? ఈ డిస్, ఏయ్ ఏంటి ఇది? గోడల పై దాకున్నాయి, ఈ మేడేమో కిందకి బెత్తడుంది. ఇవన్నీ మీ నాన్న చూసాడు చంపేస్తాడు అనుకున్నావు, బుద్ధి లేదానా? ఎలా నాన్న ఒప్పుకోడే, చెప్పావు ఎప్పుడన్నా? ఆడిదేముందిలే సోదరుడిది, నేను చెబుతానుగా. ఏయ్, ఇప్పుడు దాకా నిద్రపోలేదో? ఏం చూస్తున్నావు? మీ నాన్న వచ్చిందో చూస్తున్నావు, సెల్లు చూపించింది అట్లా చెప్పిద్దా? చెప్పదు. ఆయనే సెల్ ఫోన్లో పొద్దుగులు చూస్తాడు, చూసుకోండి. ఏంటమ్మా ఈ కటింగ్? ఈ కటింగ్ అంటే అమ్మో మీ నాన్న చూస్తే అరుస్తాడు అని చెప్పిద్దా? అరే ఏంట్రా, ఇటొక చేసావు చెప్పిద్దా? అలా చెప్పదు. మీ నాన్న ఎందుకు ఇస్తాడరా మనకి? ఇవ్వడు, రూపాయి ఇవ్వడరా? మీ నాయనమ్మ మాట వింటాడరా? మీ తాతయ్యల మాట వింటాడు? మనల్ని పట్టించుకోడరా? వాళ్ళే పట్టించుకుంటాడు. వాడిని ఒక భూషణలాగా చూపించి చివరికి మాకు ముద్ద లేకుండా చేయటానికే కదా మీ ప్లాను. ఏంది అందరు సీరియస్గా ఉంటున్నారు? హల్లెలూయా. అక్క లేరా, ఇలాంటి వాళ్ళు లేరా అక్క? నాన్న వస్తుంటే ఒక్కొక్కడు మండుతుంటుందో వాడికి, ఎందుకంటే వాళ్ళమ్మ అలా పెంచిందాన్ని. వందనాలమ్మ, అలా పెంచ మాకండమ్మా. వాడు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత నీ దిక్కాడేనమ్మా? ఎవరో ఆ క్రూరుడేనమ్మా నీ దిక్కు?
ఆ దుర్మార్గుడే నీకు ముద్ద పెట్టేది. నువ్వు హాస్పిటల్లో పడితే, నువ్వు హాస్పిటల్లో జాయిన్ అయితే అటు పరుగులు తీసి ఇటు పరుగులు తీసి అక్కడ అప్పు తెచ్చి ఇక్కడ అప్పు తెచ్చి నిన్ను బ్రతికించుకునేదా క్రూరుడేనమ్మా. నీ కొడుకు కాదు, నీ కోడలు కాదు. అల్లలో అన్నాన మాకు సెలవు ఇవ్వలేదు, నువ్వు అనుకున్నట్టు మేము గబాన్ రావడానికి ఏమన్నా కూలి పని అనుకున్నావా? జాబ్ ఇక్కడ చేస్తుంది, కంపెనీలు సెలవు ఇవ్వలేదు. చూసుకో, సరేలే చూపిస్తావా, వీడియో కాల్ చేయలే. నువ్వు ఎత్తావా ఎత్తవా అబ్బాయి, ఖాళీగా ఉంటే ఎత్తానులే చూపించో, ఖాళీగా లేదు తెలుసు. సొన ఇంకా ఆపు. అదే కదా అబ్బాయి ఫోన్లో, అమ్మను చూద్దు రారా, అరే అమెరికాలో ఉన్న అబ్బాయి అంటే, నానా ఒకసారి బ్రతుకున్నప్పుడు రావడం, ఒకసారి చచ్చిపోయిన తర్వాత రావడం రెండు సార్లు కుదరదు. ఒకసారి చచ్చిపోయిన తర్వాత వస్తాను. నీకేం అర్థమవుతుంది మా బాధలో? నువ్వే కదా అమెరికా పంపించావు, ఇప్పుడు ఒకసారి బ్రతుకున్నప్పుడు రావాలి, చూడడానికి రావాలి. నాకు రావాలనే ఉంది నానా, మళ్ళీ అక్కడ నుంచి రావడం పోన్ లక్ష రాను లక్ష, మళ్ళీ చచ్చిపోయిన తర్వాత ఇంకోసారి రావాలి. ఇన్నిసార్లు రావటం కుదరదులే కానీ ఒకేసారి చెప్పు. యేసు రక్తమే. కానీ అమెరికాలో ఉన్నా ఆస్ట్రేలియాలో ఉన్నా నీ కొరకు పరిగెత్తుకుంటూ వచ్చేది నీ భర్తే. పిల్లలు కూడా తప్పు లేదండి, నేను పిల్లలు తప్పుందని అంటలేదు. వారి సంసారం వారిది, వారి భారం వారిది, వాళ్ళ పిల్లలు వాళ్ళు, వాళ్ళు సంసారం, వాళ్ళు వాళ్ళ కష్టాలు, వాళ్ళు ఈఎంఐలు కట్టుకోవాలి. నాకు తెలిసి పిల్లల్ని నీ తప్పు పట్టట్లేదు, వాళ్ళ తిప్పలలు పడుతున్నారు. నీ భర్తను నువ్వు భూషుడిగా చూపించావు, దుర్మార్గుడిగా చూపించావు నీ భర్తని. ఇప్పుడు అనుభవిస్తున్నావు, ఇప్పుడు అనుభవిస్తావు, ఇంకా అనుభవిస్తావు. ఏంది నాతో మాట్లాడినట్టని చూస్తున్నారు నాతో? ఇప్పుడు నుంచైనా భర్తని భర్తని గౌరవార్థంగా చూపించండి పిల్లల ముందు. స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఇప్పుడు మా వాళ్ళందరూ బుద్ధిమంతులైతే వింటుంటారు లైవ్లో. ఇని ఈసారి నువ్వు రావద్దన్నా, నువ్వు నేను రానన్నా ఆయనే పంపిస్తాడు శ్రీలకోటానికి. హలేలే, శ్రీలకోటానికి వెళ్ళా, ఖచ్చితంగా పంపిస్తాడు. హలేలుయ్యా. ఓకే మంచిదమ్మా. ఓ నేను ఇంకా ఏం చెప్పాలమ్మా, పిల్లల మధ్యలో వన్ సైడ్ అవ్వు మాకమ్మ, దండం పెడుతున్నాను. వన్ సైడ్ అవ్వు మాకమ్మ, ఒకరినే ప్రేమించు మాకమ్మ, ఒకరిని ద్వేషించొద్దమ్మా, నిండు వందనాలమ్మా. అలా నేను ఇలా చాలా చేయని పాత్ర గారండి, నేను సమానంగా చూసుకుంటాను. ఏంటమ్మా నువ్వు సమానంగా చూసుకుని, రెపకమ్మ చూసుకుందా? రెపకమ్మ నొక ఉందా? వన్ సైడ్ అయిపోయింది. ఎప్పుడైతే తల్లి వన్ సైడ్ అయిందో ఇద్దరు కొడుకుల మధ్యలో పోట్లాట వచ్చేసింది, ఇద్దరు కూతురుల మధ్య పోట్లాట వస్తుంది. వన్ సైడ్ అవ్వకూడదు. ఇద్దరు కూతురులు ఉన్నోళ్ళారా, ఇద్దరు కొడుకులు ఉన్నోళ్ళారా, జాగ్రత్త. ఒక్కడైతే పర్వాలేదు, యేసు రక్తమే చేయని పేషీ లేదు. హల్లెలూయా. మా రాహేలమ్మకి అస్సలు పేషీ లేదు, ఒక్కడే పెట్టినా ఒకడే, తీసుకెళ్ళి ఏట్లో వేసినా ఒక్కడే. హల్లెలూయా. అర్థమవుతుందా? ఇద్దరు కొడుకులు ఉంటారు కదా, ఇద్దరు కొడుకులు ఉన్నటువంటి వారు వన్ సైడ్ అవ్వకండి, ఇద్దరు కూతురులు ఉన్నటువంటి వాడు వన్ సైడ్ అవ్వకండి. ఎందుకంటే యాకోబు పక్షానికి వెళ్ళిపోయింది పూర్తిగా తల్లి, తండ్రేమో యాసేవు పక్షానికి వెళ్ళిపోయాడు. ఇద్దరు పక్షిపాతమే చూపించారు. వారిద్దరు మధ్యలో పచ్చగడ్డేస్తే బొగ్గుమన్నదే, బొగ్గుమంటది. జాగ్రత్త. హల్లెలూయా. ఓకే ఇప్పుడు ఇంతవరకు నేను కుటుంబంలో స్త్రీ పాత్ర గురించే మాట్లాడాను, అయిపోయింది టైం. రేపు కూడా పెట్టుకుందామా కోటం? మరి రేపు పెట్టుకుందాం అన్నటువంటి వారి చేతులు ఎత్తండి. నాకు ఖాళీ లేదులే, నిండు వందనాలు. హల్లెలూయా. స్తోత్రం చెప్పగలరా? కాకపోతే సంఘములో స్త్రీ పాత్ర త్వరగా చెప్పేస్తాను. స్త్రీ పాత్ర సంఘములో పరిచర్య చేయాలి. లోకసువార్త 8:13 వాక్యములో నువ్వు పరిచర్య చేయాలి. 2, ప్రార్థన చేసే తల్లిగా ఉండాలి సంఘములో. వినండి, ఎంతమంది పరిచర్య చేస్తున్నారు సంఘములో?
కనీసం చెప్పులైనా సదురు, అందరు చెప్పులు ఇడిచిపోతారు కదా, చెప్పులు ఇడిచిపోతారు కదా, చెప్పులు ఇడిచి లోపలికి వస్తారు కదా, అన్ని జతలు 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 ఒక దగ్గర పెట్టి బాధ్యత ఎవరు తీసుకుంటారో. రేపారం చెప్పకుండా ఏ తల్లి తీసుకుంటుందో రేపారం నుండి ఆ తల్లికి నా నిండు ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ చెప్పు తీసుకెళ్ళి ఆడేస్తాడు, ఆ చెప్పు తీసుకెళ్ళి ఏడేస్తాడు ఒక్కొక్కడు పిల్లలు. వీళ్ళేమో ఒక చెప్పు ఉండి ఒక చెప్పు పోయిందని అక్కడ వచ్చి ఏందో ఈ చర్చికి వస్తే చెప్పులు పోతాయి అమ్మాయి పనికి మనల్ని వచ్చేవారు నేను రాను అంటున్నారమ్మా. హల్లెలూయా. ఎవరైనా పరిచర్య చేస్తే మీరు ధన్యులు. ఓకే, పరిచర్య చేయండి. రెండు, ప్రార్థన బృందములో జాయిన్ అవ్వండి. కొత్తవారు ఎంతమంది ప్రార్థన బృందంలో ఉన్నవారు చేతులెత్తండి. ఇంకా క్రొత్తవారు ఎవరైనా ఉంటే బుజ్జక్క దగ్గరికి వచ్చి మీ పేరు రాయించుకోండి. ఉదయం 10 నుండి సాయంత్రం 3 గంటల వరకు జరిగిద్ది. నీ డ్యూటీ 30 రోజులకు ఒక్కసారి వస్తుంది, 30 రోజులు నెలకు ఒక్కసారే వస్తుంది. ఫస్ట్ ప్రార్థనలో జాయిన్ అయ్యి ప్రార్థన బృందంలో జాయిన్ అయినటువంటి వారు ప్రార్థన చేయమంటే అమ్మో మరి నేను చేయలేను అమ్మ, శోత్రమే అభయం అమ్మ, అమ్మ చెయ్యి, భయమైనా చేయాల్సిందే చెయ్యి అన్న. తండ్రి నాయన శోత్రం, తండ్రి నాకేమో ప్రార్థన నడవది పేబువా, దాని మాటలు నేను ప్రార్థన బృందంలో జాయిన్ అయ్యాను తండ్రి, నాకేం భయం వేస్తుంది నాయన, యేసురక్తమే చెయ్యను తండ్రి. ఆమెను ఇంతే కదమ్మా అన్న మనిషి ఇప్పుడు ముగించమంటే ముగించట్లా. ప్రభువా భారతదేశానికి జ్ఞాపకం చేసుకోను ఆయన, ఏసయ్యా మా దేశాన్ని రక్షించను ఆయన. ఈ ఎస్తేరు అప్పుడప్పుడు కళ్ళు తెరిచి ఇంకా ముగించదేంది అని చూస్తున్నా ఆగట్లా బండి. వాళ్ళ బృందం వారేమో కోపడుతున్నారు. ఏమిటంటే ఏందమ్మా ఈరోజు మా లేక 30 రోజులకు ఒకసారి అయితే మొత్తం నువ్వే తీసుకుంటున్నావట, కొంచెం తగ్గించుకోవచ్చుగా ప్రార్థన అంటే. అమ్మ నాకు పరిశుద్ధాత్మ నడిపింపొస్తుందమ్మా, మరి నన్ను ఏం చేయమంటావా అమ్మా. ఏమా ప్రార్థన ఆగమంటే ఆగట్లేదు అల్లు. జీవ జలపు ఊట బొగ్గ కడుపులో నుంచి బయలుదేరుతున్న వారికి నువ్వెందుకు మిస్ అవుతావు? కొన్ని సంఘాలలో లేదు ఆ ప్రార్థన. ఆ మంట నీ కడుపులో రగులునుగాక. నువ్వు కూడా నీకేమైనా రోషం ఉంటే దేవుని కొరకు రోషం కలిగి బ్రతకాలనుకున్నట్టు ప్రార్థన బృందంలో జాయిన్ అయిపోతావు. రేపటి నుంచి జాయిన్ అవ్వండి, మీకు అవకాశం ఉంది. హల్లెలూయా. 3, సంఘములో నీ బాధ్యత కనీసం 4 ఆత్మలనైనా సంపాదించాలని నువ్వు చావబోయేసరికే అర్థమవుతుందా? హల్లెలూయా. ఒక నేను మీతో ఒక మాట చెబుతాను. ఇక్కడ ఆ అమ్మాయి ఎవరో మెర్సీ అని ఒక ఆమె ఉంది. ఆమె ఎప్పుడు చచ్చిపోయిందో నాకు తెలీదు. ఏంటి సావుడంటాడు అనుకుంటున్నారా? ఆమె చచ్చిపోయిన రోజు కనీసం 300కు పైగా ఆమె పెట్టమట్టు నడుస్తారు, నాకు తెలుసు ఆ విషయం. ఎవరో సంఘం కాదు, ఆమె సంపాదించిన ఆత్మలు ఆత్మీయ తల్లిగా నడుస్తారు ఆమెతో. 300 మందైనా నడుస్తారు నాకు తెలిసి. నువ్వు చస్తే నువ్వు సంపాదించిన ఆత్మలు నీతో కొంతమందైనా నడవాలా నీతో. అమ్మా ఈ పేటలో ఆ తల్లేనమ్మా నాకు ఆత్మీయ తల్లి, ఆ తల్లి ద్వారానమ్మా నేను కృపామినిష్టిస్కొచ్చాను, ఆ తల్లి ద్వారానమ్మా నేను బాప్తిసం పొందాను అనేవారు ఎవరైనా ఉన్నారో లేరో ఒక్కసారి ప్రశ్నించుకో. అర్థమవుతుందా? హల్లెలూయా. ఈ తల్లి ద్వారా నేను రక్షణలోకి వచ్చానమ్మా. ఈ తల్లి ఇప్పటికీ ఈరోజుకి మా ఊర్లో ఆ వీరమ్మ గారు ఎప్పుడు చచ్చిపోయిందో, చచ్చిపోయింది. ఆమె పేరు మేము చెప్పడానికి కారణం ఏమిటి? ప్రపంచమంతా ఆమె మమ్మల్ని రక్షణలోనికి నడిపించిన ఆత్మీయ తల్లి. ఆమె అంటదే మ్యాచ్యూసు, మీ అమ్మేమో నా కూతురు, నువ్వేమో నా మనవడవే. అర్థం కాలేదా? వరుసగా కాదు, మీ అమ్మని నేను ఆత్మీయంగా, మమ్మ నాళ్ళిద్దరు ఫ్రెండ్స్, మీ అమ్మను నేను ఆత్మీయంగా కన్నాను, మీ అమ్మ కొడుకు నువ్వు సేవకుడు అయ్యావు, నువ్వు నా మనవడివి, నువ్వు ఎంతమందిని రక్షించినా నాకు వాటా. హల్లెలూయా. ఏమో ఆ ఏరమ్మ మమ్మని రక్షణలోనికి నడిపిస్తే ఒక సేవకుడు వచ్చాడు, నువ్వు 4 కుటుంబాలను రక్షిస్తే అందులో నుంచి ఒక సేవకుడు వస్తే
ఆ సేవకుడు బలమైన సేవ చేస్తే అందులో నీకు వాటా రాదు. నేను ఆ రోజు ఎంత బిజీగా ఉన్నా ఆమె చనిపోయిన రోజు మేము పెద్ద బృందం వెళ్ళాం ఆమె కోసం. స్తోత్రం చెప్పాలి ఒకసారి. మీకు అర్థం కావట్లేదా? ఓకే, ఇప్పుడు సంఘములో నీ పాత్ర ఏమిటి? ఒకటి పరిచర్య, రెండు ప్రార్థన, మూడు ఆత్మల సంపాదించాలి. పాట పాడతావా? పాట పాడతావా? ఏంటి అలా చూస్తున్నారు? పాడకూడదా? మనందరం పాట పాడితే పాట కచ్చేరి అయింది కానీ ప్రార్థన అయిద్దా? అందుకని పాటలు ఆశించకండి అమ్మా, పాట పాడండి. ఎలా పాడండి? నేను పాడుతుంటారు కదా ఇక్కడ, పిల్లలు పాడుతుంటారు కదా, ఎంజాయ్ చేయండి, ఆత్మతో అభిషేకించబడండి. హల్లెలూయా. దేవుడు నీ మొర ఆలకిస్తాడు, నీ పాట వింటున్నాడు ఆయన. హల్లెలూయా. ఇంకొక సమాజంలో నీ బాధ్యత ఏంటో చెప్పన, సమాజంలో నీ బాధ్యత ఏంటో చెప్పన. ఒక దెబోరా లాగుండు, ఇతరులకి న్యాయం చెప్పే స్థితిలో ఎదగాలి నువ్వు. హల్లెలూయా. నువ్వు చెప్పించుకోవద్దు. దెబోరా ఏం చేసేది? ఆ చెట్టు కింద కూర్చొని వారికి న్యాయం తీర్చేదట. న్యాయం తీర్చాలంటే భర్త మాటనకుండా వచ్చి న్యాయం చెబితే వింటారా? చూశారులే సంబడం, ముందు నీ భర్తకు లోబడ్డు అంటారా అనరా? భర్తకు లోబడి పిల్లలను సవరించుకొని ఒక ఉన్నతమైనటువంటి పెద్ద అర్హంగా కూర్చొని దర్జాగా న్యాయం చెప్పేదట దెబోరా. ఆమె న్యాయాధిపతుల్లో ఒకతే. నువ్వు న్యాయం చెబితే ఏమంటున్నారో చూడండి, సమాజం ఏమంటుందో ఒకసారి ఆలోచించండి. సమాజంలో నువ్వు న్యాయం చెబితే ముందు నువ్వు చూసుకమ్మా, నువ్వు ముందు భర్త మాటకు లోబడు, తర్వాత మాకు చెబుదు కానీ అంటున్నారా? అమ్మో, ఆ తల్లి మంచిదమ్మా, నీతిమంతురాలమ్మా, ఆమె చెప్పిన మాట మనం తీసుకోవాలమ్మా. ముందు నీ కోడలను ప్రేమించమ్మా, తర్వాత మమ్మల్ని చూద్దు కానీ. కోడలను ప్రేమించే తల్లమ్మా, ఆ కోడలతో ఈ అత్తగా బట్టి ఎగుతుందమ్మా అన్నట్లు నువ్వు ఒక మంచి సహనం కలిగి ఒక దెబోరాలాగా పనిచేయి. హల్లెలూయా. ఆకలి కొన్నాడు మొఖం చూడరంటారు, చూసారా? సత్క్రియ చేయి. సమాజానికి నువ్వేం చేయాలి చెప్పండి? దోర్కలాగా ఒక మంచి క్రియ చేయి. పేదోళ్ళకు ఒక నువ్వు తీసేసిన వస్త్రాలైన పాత వస్త్రమైన ఒకటి మంచి పేరు సంపాదించుకో. అర్థం కాలేదా? హల్లెలూయా. సత్క్రియలు చేయి, సత్క్రియలు చేయి. సమాజంలో నుంచి అదే నిన్ను ఆశిస్తుంది సమాజం. ఇప్పుడు నేను చెప్పిన మాటలు మీకు గుర్తున్నాయా? ఏం చెప్పానంటారు? కుటుంబంలో నీ పాత్ర, నీ భర్త ఎడలు ఎలా ఉండాలో నేను చెప్పాను, నీ పిల్లల ఎడలు ఎలా ప్రవర్తించాలో చెప్పాను. ఓకే, హల్లెలూయా. నువ్వు నీ ఇంటికి నువ్వే ఒక దీపంలాగా పనిచేయి. ఓకే, రెండు సంఘములో నీ పని ఏంటి? పరిచర్య చేయాలి. నీ ఆస్తి ద్వారా కూడా పరిచర్య చేయొచ్చు, నీ దశం భాగం ద్వారా కూడా పరిచర్య చేయొచ్చు. ఓకే, నీ కష్టార్జితం ద్వారా పరిచర్య చేయొచ్చు. ప్రార్థన చేయి, ఆత్మలను సంపాదించు. సమాజంలో నీ బాధ్యత ఏమిటి? సమాజంలో నీ బాధ్యత ఏమిటి? ఇతరులని మంచి మార్గంలో నడిపించే మాటలు చెప్పండి. సహాయం వారికి చేతనైన సహాయం ఏదైనా చేయండి. దేవుడు ఈ మాటలు మీ ఇనికిడిలో ప్రభు ఫలింపచేయునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా, నీకు వందనాలు నా తండ్రి. మీ దాసులు నాయనా, ఇంతవరకు నిలువు పెట్టుకునే నాయనా, మా అందరితో తండ్రి మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రం అయ్యా. మీరు మాట్లాడే దేవుడు అని నాయనా, మరొకతడు మాతో తండ్రి అయ్యా రుజువు చేసినందుకు నీకు స్తోత్రం. మా కుటుంబాల్లో నాయనా, భారీగా ఎలా ఉండాలో, తల్లిగా ఎలా ఉండాలో, సమాజంలో ఎలా ఉండాలో అని నాయనా మాతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రం అయ్యా. నిబిడలందరినీ మీరు బలపరిచినందుకు నీకు స్తోత్రం నాయనా తండ్రి. సమాజానికి మేలుకరముగా, కుటుంబానికి దీవెనకరముగా అయ్యా నా తండ్రి, నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా నాయనా, స్త్రీలందరితో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రం నాయనా.
నిబిడలందరిని మీరు దీవించి ఆశీర్వదించి నాయనా, ఈ వాక్యాన్ని తండ్రి దుష్టుడు ఎత్తుకుని వెళ్ళకుండా నాయనా మీ హృదయాల్లో పలింప చేయండి తండ్రి. వారు నా తన్ని వర్ధిల్లినట్లుగా సహాయము చేయమని ఏసునాము పెట్టి అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఆశీర్వాదము ఈ ప్రత్యేక స్త్రీలు కొడుకొచ్చిన ప్రతి స్త్రీకిని, వారి కుటుంబ సభ్యులకును, వారి కలిగిన సమస్తమునకును, ఈ సంఘానికి, సహవాసానికి సదాచోడయుండి కాపాడునుగాక. ఆమె.